हेलो वेलकम टू लॉ एक्सलेंस इवाल्टी वीडियो लो मनम 10 इंपॉर्टेंट डिजास्टर्स एवैते न्यूज़ लो उन्नायो वाट गुरिंचि चदुदामंडी मनम प्रिलिम्स रिविजन सीरीज अन्न दांट्लो प्रिलिम्स रिलेटेड गा इंपॉर्टेंट टॉपिक्स अन्निटि मीद वीडियो चेस्तुन्नाम दांट्लो ऑलरेडी मनम इप्पटिके 12 वीडियोस रिकॉर्ड चेसुन्नाम अवन्नी ओकसारि एवरन्ना चूडनि वाळ्ळु उंटे चूडालि दानिकि संबंधिंचिन पीडीएफ्स कूडा మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉన్నాయి అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి మరి స్టార్ట్ చేద్దామా మన సెషన్ని మరి ఈ డిజాస్టర్స్ నేమ్స్ ఏంటో చూద్దామా నా వీటిని రెండు కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చండి నాచురల్ డిజాస్టర్స్ అని మ్యాన్మేడ్ డిజాస్టర్స్ అని నాచురల్ డిజాస్టర్స్కి వచ్చేటప్పటికీ సైక్లోన్స్ ల్యాండ్ స్లైడ్స్ ఫ్లడ్స్ ఎర్త్క్వేక్స్ ఫారెస్ట్ ఫైర్స్ లోకస్ స్వామ్ ఇవన్నీ కూడా మనకి 6 ఉన్నాయి మ్యాన్మేడ్ డిజాస్టర్స్ ఇయర్ జరిగిన వాటిలో కెమికల్ యాక్సిడెంట్స్ ఆయిల్ స్పిల్స్ బయోలాజికల్ హజార్డ్స్ ఎయిర్ యాక్సిడెంట్స్ ఇవి ఉన్నాయి మరి ఈ 10 ఇష్యూస్ గురించి చదివేద్దామా అయితే ఇక్కడ అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి అదేంటి అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి చదువుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనకి జాగ్రఫీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ తెలియాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్ అంటున్నాం వరదలు అంటున్నాం సో ఫ్లడ్ అంటే మీనింగ్ ఏంటి ఇండియాలో ఏ నదులు ఉన్నాయి అవి తెలియాలి కదా అంటే అవి జాగ్రఫీ ఐడియా ఉండాలి సో జాగ్రఫీని డిజాస్టర్ మేనేజ్మెంట్ని ఎప్పుడు కలిపి చదువుకోవాలి రెండింటిని ఎప్పుడు సపరేట్గా చదువుకోకూడదు అన్నమాట బేసిక్స్ ఏమో జాగ్రఫీ నుంచి వస్తాయి ఓవరాల్గా మిగిలిన కాన్సెప్ట్స్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ సపరేట్ సబ్జెక్ట్గా చూడాలి ఫస్ట్ సైక్లోన్స్ గురించి తెలుసుకుందాం సైక్లోన్స్ ఇన్ న్యూస్ ఇంపార్టెంట్గా ఏమేమి సైక్లోన్స్ ఉన్నాయో ఆ లిస్ట్ మనం చూద్దాం దానికంటే ముందుగా అసలు సైక్లోన్ ఎలా ఫామ్ అవుతుంది మన ఇండియా మనం ఫేస్ చేసేటటువంటివి ట్రాపికల్ సైక్లోన్స్ అన్నమాట దానికి కావాల్సిన కండిషన్స్ ఏంటి మరి ఓషన్ వాటర్ సర్ఫేస్ టెంపరేచర్ అనేటటువంటిది 26 డిగ్రీలు అంతకంటే పైగా ఉండాలి ఈ టెంపరేచర్స్ అనేటటువంటివి 60 meters డెప్త్ వరకు ఉండాలి అప్పుడు ఇక్కడ లో ప్రెషర్ అనేటటువంటిది డెవలప్ అవుతుంది ఈ లో ప్రెషర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి హై ప్రెషర్ జోన్స్ నుంచి విండ్ అనేటటువంటిది వస్తుంది సో ఈ విధంగా సర్క్యులేట్ అవుతుంది అంతేనా ఈ విధంగా మనకి ట్రాపికల్ సైక్లోన్ ఫామ్ అవుతుంది ట్రాపికల్ సైక్లోన్స్ అనేటటువంటివి నదర్న్ హెమీస్ఫియర్ ఉత్తర అర్ధగోళము సదర్న్ హెమీస్ఫియర్ దక్షిణార్ధగోళం అంట ఉత్తరార్ధగోళంలో వచ్చేటప్పటికి మనకి యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతాయి క్లాక్ వైజ్ కాదు యాంటీ క్లాక్ వైజ్ ఇదిగోండి ఇలా తిరుగుతుంది మన నదర్న్ హెమీస్ఫియర్లో అదే సదర్న్ హెమీస్ఫియర్లో వచ్చేటప్పటికి క్లాక్ వైజ్గా తిరుగుతాయి మరి ఈ సైక్లోన్స్ అనేటటువంటివి మనకి ఏ డైరెక్షన్ నుంచి ఏ డైరెక్షన్కి ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్ అన్నమాట ఈస్ట్ నుంచి వెస్ట్కి మనకి ఉంది వెళ్తాయి అందుకే మనం ఎప్పుడన్నా గమనిస్తే బే ఆఫ్ బెంగాల్లో ఫామ్ అయినటువంటి సైక్లోన్స్ తీరం వైపుగా వస్తాయా భూమి వైపుగా వస్తాయా అంటే ఈస్ట్ నుంచి వెస్ట్కి ఇవి రొటేట్ అవుతాయి ఇవి ముందుకు వస్తూ ఉంటాయి ఎందుకని అర్త్ యొక్క రొటేషన్ వల్ల ఈ విషయాలన్నీ అందరికీ గుర్తున్నాయని అనుకుంటున్నాను జాగ్రఫీలో బేసిక్స్లో ఇవన్నీ మీరు నేర్చేసుకుంటారు బేసిక్ కేటగిరీస్ ఏంటి ట్రాపికల్ సైక్లోన్ ఏంటి ఎక్స్ట్రా ట్రాపికల్ సైక్లోన్స్ ఏంటి అవన్నీ క్విక్గా ఒకసారి గుర్తుచేసుకోండి ఒకసారి సైక్లోన్స్కి సంబంధించిన టర్మినాలజీ చూద్దామండి అంటే సైక్లోన్స్ని వివిధ ప్రాంతాల్లో ఎలా పిలుస్తారు అన్నదానికి సంబంధించి మనకి సౌత్ చైనాసీ పసిఫిక్ ఓషన్లో వీటిని టైఫోన్స్ అని పిలుస్తారు వెస్ట్ ఇండియన్ ఐలాండ్స్ కరీబియన్ సీ ఇక్కడ వీటిని హరికేన్స్ అని పిలుస్తారు అట్లాంటిక్ వీటిలో గునియా ఐలాండ్స్ వీటిలో టార్నడోస్ అని పిలుస్తారు సౌత్ యుఎస్ఏలోను మరియు వెస్ట్ ఆఫ్రికాలోను టార్నడో అంటారు ఆస్ట్రేలియాలో వీటిని విల్లి అని పిలుస్తారు మన ఇండియన్ ఓషన్ ప్రాంతంలో అయితే ట్రాపికల్ సైక్లోన్స్ అంటాము ఈ పేర్లు గుర్తుపెట్టుకుంటారు కదా సైక్లోన్స్కి వరల్డ్ వైడ్గా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి అది కాకుండా మీరు ఎప్పుడన్నా సూపర్ సైక్లోన్ అని సివియర్ సైక్లోనిక్ స్ట్రామ్ అని ఈ పేర్లు వినే ఉంటారు కదా ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోన్ ఉంపున్ అన్నది సూపర్ సైక్లోన్గా మారింది అంటారు దాని మీనింగ్ ఏంటి అది విండ్ స్పీడ్ 221 కేఎంపిహెచ్ కంటే ఫాస్ట్గా వీస్తే దాన్ని సూపర్ సైక్లోన్ అని అంటాము విండ్ స్పీడ్ని బట్టి అది డిప్రెషనా డీప్ డిప్రెషనా సైక్లోనా సూపర్ సైక్లోనా అన్నది పిలుస్తారు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సూపర్ సైక్లోన్ విండ్ స్పీడ్ ఎంత ఇలాంటివి పాయింట్స్ ఎక్కడైనా మనకు యూజ్ అవుతాయి జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ ఒకసారి టకటక్ గుర్తు తెచ్చుకోసుకోండి టైఫోన్స్ అని ఎక్కడ పిలుస్తారు హరికేన్స్ అని ఎక్కడ పిలుస్తారు టార్నడోస్ అని ఎక్కడ అంటారు విల్లీస్ ట్రాపికల్ సైక్లోన్స్ ఎక్కడ గుర్తు తెచ్చుకోండి మరి ఇండియాలో ట్రాపికల్ సైక్లోన్స్ ఎక్కడెక్కడ ఎక్కువగా విస్తరించి ఉంటాయి అరేబియన్ సీ ఇక్కడ ఇది వచ్చేటప్పటికి మన బే ఆఫ్ బెంగాల్ ఇందాకే ఒక మాట అన్నాం ఈస్ట్ టు వెస్ట్ వస్తాయి అన్నాం అవునా
సో ఈస్ట్ టు వెస్ట్ ఇక్కడ ఇలా వస్తాయి. మరి ఇక్కడ వచ్చినప్పుడు ఇలా వెళ్ళాలి కదా. మరి అరేబియన్ సీలో ఫామ్ అయినటువంటివి ఎందుకు మన గుజరాత్ని మహారాష్ట్రాన్ని ఇంపాక్ట్ చేయాలి? ఇక్కడ ఒక ఫినామినా ఉంది, దాని పేరే రీకర్వింగ్ అని అంటారు. విండ్స్ అనేటటువంటివి విండ్ డైరెక్షన్లో చేంజ్ వల్ల ఈ పర్టికులర్గా వెళ్లాల్సిన అల్ప పీడనం లో ప్రెషర్ సిస్టమ్ అనేటటువంటిది ఇలా మూవ్ అవుతుంది. రీకర్వింగ్ వల్ల మాత్రమే గుజరాత్ మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలకి ఈ సైక్లోనిక్ వర్షపాతం వస్తుంది. మన యొక్క తీర ప్రాంతం తూర్పు తీరానికి మాత్రం బే ఆఫ్ బెంగాల్లో ఫామ్ అయిన వస్తుంది. నార్త్ ఈస్ట్ ప్రాంతానికి కూడా రీకర్వింగ్ అనేదే ప్రైమరీ రీజన్. ఇలాగ ఇక్కడ ఫామ్ ఇలా వెళ్తుంటాయి, అప్పుడు విండ్ ఇలా రీకర్వ్ అయిందనుకోండి, అప్పుడు మన బంగ్లాదేశ్లోనూ నార్త్ ఈస్ట్లోనూ వస్తుంది. రీకర్వింగ్ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరి ఇంకొక బేసిక్ విషయం ఏంటి, మన అరేబియన్ సీ మరియు బే ఆఫ్ బెంగాల్ని గమనిస్తే అరేబియన్ సీలో ఒక ఇంటెన్స్ సైక్లోన్ వస్తే బే ఆఫ్ బెంగాల్లో 4 ఇంటెన్స్ సైక్లోన్స్ ఉంటాయి. అంటే బే ఆఫ్ బెంగాల్లో సైక్లోన్స్ యొక్క సంఖ్య కానివ్వండి, ఇంటెన్సిటీ కానివ్వండి ఎక్కువగా ఉంటుంది. దానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. ఒకవేళ మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి పూర్తి డీటెయిల్డ్ నోట్స్ కావాలి అంటే లా ఎక్సలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నోట్స్ అని మీరు గూగుల్లో టైప్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ వస్తుంది, అది మీరు చూసుకోవచ్చు. బట్ ఎనీవే న్యూస్లో ఉన్న వాటివి ఏంటో వెళ్ళిపోదాం. సరదానికంటే ముందు ఒకసారి సైక్లోన్స్ని ఎలాగా నేమింగ్ ఇస్తాము. లాస్ట్ ఇయర్ మీరు గమనిస్తే సైక్లోన్ వాయు, సైక్లోన్ హిక్కా, సైక్లోన్ క్యార్, సైక్లోన్ మాహా, బుల్బుల్, ఈ యాంఫన్, ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ తర్వాత ఇంకా కొన్ని కొత్త నేమ్స్ వచ్చాయి. అవి లేవేంటి ఇక్కడ? అవి లేవు ఎందుకంటే ఇయర్ 2020లో ఈ సైక్లోన్స్కి నేమ్స్ ఇవ్వడానికి మామూలుగా అండి ట్రాపికల్ సైక్లోన్స్ ఉండే ఏరియాస్ ఇండియన్ ఓషన్ కానివ్వండి, అట్లాంటిక్ ఓషన్ కానివ్వండి, పసిఫిక్ ఓషన్ కానివ్వండి, ఎక్కడెక్కడైతే ట్రాపికల్ సైక్లోన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తారో అక్కడ ఉండేటటువంటి కంట్రీస్ అన్నీ గ్రూప్గా ఫామ్ అయ్యి ఆ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఒక లిస్ట్ ఆఫ్ నేమ్స్ని సజెస్ట్ చేస్తాయి. ఈ లిస్ట్ మొత్తాన్ని సెంట్రలైజ్డ్గా చూసేది ఎవరు? ఇంటర్నేషనల్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్ అన్నమాట. సో సరే ఇలా చూస్తారు. మరి మన ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఇంతకుముందు ఇవే ఉండేవి, ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఎక్కువగా జాయిన్ అయ్యాయి. మరి ఆ కంట్రీస్ ఏమేమి నేమ్స్ ఇచ్చాయి చూద్దాం. వీటిలో ఏవేవి ఇంపార్టెంట్ మనం ఏం చదువుకోవాలో తెలుసుకుందాం. ఇదిగోండి ఇది రీసెంట్ లిస్ట్ అన్నమాట. నిసర్గ, ఆల్రెడీ గతి, ఇవి రెండు సైక్లోన్స్ నేమ్స్ కూడా వాడేస్తున్నారు. ఇంతకుముందు మనకి లిస్ట్లో 8 కంట్రీస్ ఉండేవి, ఇప్పుడు 13 దేశాలు ఉన్నాయి. ఇండియన్ ఓషన్ ట్రాపికల్ సైక్లోన్ రీజన్లో 13 దేశాలు ఉన్నాయి. వాటిలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూడండి, బంగ్లాదేశ్, ఇండియా, ఇలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కంట్రీస్ని అరేంజ్ చేసుకుంటాం. అవి ఇచ్చేటటువంటి నేమ్స్ని ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ వస్తుందన్నమాట. మరి మన నార్త్ ఇండియన్ ఓషన్ లేదా నదర్న్ ఇండియన్ ఓషన్లో మన ఐఎండి ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్, ఇందాక ఓవరాల్గా అన్ని రీజన్స్ని చూసేది ఇంటర్నేషనల్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్, అది వేరు. ఇక్కడ ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ అనేటటువంటిది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద ఉంటుంది. ఇది నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. నేమ్స్ వీళ్ళు ఇచ్చిన వాటిని ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ వస్తామన్నమాట. ఎందుకు నేమ్స్? ఈజీగా గుర్తుండాలి, ట్రాకింగ్కి వీటికి ఈజీ, పబ్లిక్ అవేర్నెస్ ఈజీ కాబట్టి నేమింగ్స్ పెట్టుకుంటూ వస్తామన్నమాట. మరి మనం చూసినటువంటి ఇంపార్టెంట్ సైక్లోన్స్ ఏంటి? సైక్లోన్ నిసర్గ, సైక్లోన్ గతి కూడా ఉంది కానీ అది వీకెండ్ అయిపోయింది, ఇంపాక్ట్ చేయలేదు. సైక్లోన్ నిసర్గ అనేటటువంటిది అరేబియన్ సీలో డిప్రెషన్ వల్ల ఫామ్ అయింది. బంగ్లాదేశ్ అనేటటువంటిది నిసర్గ నేమ్ ఇచ్చింది, ఇందాక చూసాం కదా టేబుల్లో, బంగ్లాదేశ్ నిసర్గ నేమ్ ఇవ్వడం జరిగింది. మరి మహారాష్ట్ర, గుజరాత్ ఈ రెండు రాష్ట్రాలని ఇది ఇంపాక్ట్ చేయడం జరిగింది. సైక్లోన్ ఉంపున్, యాంఫన్ అని అన్నాము కానీ దాని పేరు థాయ్ లాంగ్వేజ్లో ఉంపున్ అనాలి. సరే సైక్లోన్ యాంఫన్ అనేటటువంటిది ట్రాపికల్ సైక్లోన్ బే ఆఫ్ బెంగాల్లో ఫామ్ అయింది. ఇది ఒక సూపర్ సైక్లోనిక్ స్ట్రామ్, సూపర్ సైక్లోన్గా ఫామ్ అయింది. ఈ నేమ్ ఇచ్చింది థాయిలాండ్. పాత లిస్ట్ ఉందే, పాత లిస్ట్లో లాస్ట్ పేరు యాంఫనే అనమాట, థాయిలాండ్ ఆ పేరు ఇచ్చింది. ఇది ఫస్ట్ సూపర్ సైక్లోన్ ఎప్పుడు 1999 సూపర్ సైక్లోన్ ఆఫ్ ఒడిస్సా తర్వాత అంత పెద్ద సూపర్ సైక్లోన్ ఇదే అనమాట. ఈ సెంచరీలో అంటే 21st సెంచరీలో వచ్చినటువంటి అతిపెద్ద సూపర్ సైక్లోన్ సైక్లోన్ ఉంపున్గా మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్ సైక్లోన్ క్యార్. సైక్లోన్ క్యార్ అనేటటువంటిది కూడా ట్రాపికల్ సైక్లోన్. ఇది వెస్ట్ ఆఫ్ ఇండియా, ఇండియాకు వెస్ట్ సైడ్ ఇది యాంప్లిఫై అవ్వింది. ఇన్ నార్త్ ఇండియన్ ఓషన్లో అరేబియన్ సీలోనే మరి మొదలైంది. కానీ ఏ కంట్రీస్ని ఇది ఇంపాక్ట్ చేసిందండి? ఇది ఒమాన్,
ఒమాన్ అనే కంట్రీని ఎక్కువగా ఇంపాక్ట్ చేసిందన్నమాట. ఐఎండి ప్రకారం సైక్లోన్ క్యార్ అనేటటువంటిది సూపర్ సైక్లోనిక్ స్ట్రామ్ అన్నమాట. అరేబియన్సీలో లాస్ట్ 12 సంవత్సరాల్లో మనం చూసినట్లో ఇదే పెద్దది. సైక్లోన్ క్యార్ అనేటటువంటి సెకండ్ మోస్ట్ ఇంటెన్స్ ట్రాపికల్ సైక్లోన్ ఇప్పటి వరకు. అసలు మనం రికార్డ్ చేసినటువంటి ఇంపార్టెంట్ ట్రాపికల్ సైక్లోన్స్ సెకండ్ మోస్ట్ ట్రాపికల్ సైక్లోన్ అరేబియన్సీలో ఫామ్ అయిన వాటిలో మయన్మార్ అనేటటువంటిది దీనికి పేరు పెట్టడం జరిగింది. లిస్ట్ ఉందా, ఆ లిస్టులో అన్నమాట. ఒమాన్ అనేటటువంటి గల్ఫ్ కంట్రీని ఇది ఇంపాక్ట్ చేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, సైక్లోన్ ఉంపున్ గురించి ఇంకొన్ని విషయాలు చూడండి. ఐఎండి అనేటటువంటిది సూపర్ సైక్లోన్ గుర్తించడం జరిగింది. లాస్ట్ ఇయర్ క్యార్ అనేటటువంటిది చాలా పెద్ద సూపర్ సైక్లోన్. దాని తర్వాత ఉంపున్ అనేటటువంటిది ఇయర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ సూపర్ సైక్లోన్. క్యార్ అనేటటువంటిది ఏమో అరేబియన్ సీలో, ఉంపున్ అనేటటువంటిది బే ఆఫ్ బెంగాల్లో ఫామ్ అయినటువంటి సూపర్ సైక్లోన్. ఇది ఫస్ట్ సూపర్ సైక్లోన్. దీని తర్వాత 1999 సూపర్ సైక్లోన్ ఆఫ్ ఒడిశా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, నెక్స్ట్ సైక్లోన్ ఏంటి? సైక్లోన్ మహా. సైక్లోన్ మహా అనేటటువంటిది ఇదిగో, ఇది కొమోరిన్ సీ దీంట్లో ఏర్పడడం జరిగింది. సదర్న్ మోస్ట్ ఎండ్ ఆఫ్ ఇండియా అన్నమాట. దీనికి మహా అని పేరు పెట్టడం జరిగింది. ఒమాన్ అనేటటువంటిది ఈ పేరుని సజెస్ట్ చేసింది ఎవరంటే ఒమన్ అన్నమాట. లక్షద్వీప్ ఈ ఏరియాలో ఇది సెంటర్డ్ అయ్యింది. మహా అనేటటువంటిది నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ సైక్లోన్ అన్నమాట. సో ఇది అరేబియన్ పెనిన్సులా వైపుగా ముందుకు వెళ్ళింది. ఎందుకని మనకేమన్నా ఇటు ఈస్ట్ టు వెస్ట్ మూవ్ అవుతుంది ఈ సూపర్ సైక్లోనే, బట్ ఇది ఇంపాక్ట్ పెద్దగా చేయలేదు. కానీ లాస్ట్ ఇయర్ వచ్చినటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. సైక్లోన్ వాయు. సైక్లోన్ వాయు నేమ్ ఎవరిచ్చారు? మన ఇండియా. ఇది సౌరాష్ట్ర, గుజరాత్లోని సౌరాష్ట్ర అనేటటువంటి ప్రదేశాన్ని ఇంపాక్ట్ చేయడం జరిగింది. దేనివల్ల? రీకర్వింగ్. అరేబియన్ సీలో ఫామ్ అయినటువంటి సైక్లోన్ రీకర్వింగ్ వల్ల గుజరాత్ రాష్ట్రాన్ని ఇంపాక్ట్ చేసింది. నెక్స్ట్ సైక్లోన్ హికా. సైక్లోన్ హిక్కా కూడా అరేబియన్ సీలో ఫామ్ అయినటువంటిది. రైట్, ఇది గుజరాత్ తీరాన్ని తాకింది, బట్ ఇంపాక్ట్ తక్కువగానే ఉంది. హిక్కా నేమ్ మాల్దీవ్స్ ఇచ్చింది. ఇది ఒమాన్ తీరాన్ని తాకింది. మీరు గమనించి చూసారా, అరేబియన్ సీలోనే ఎక్కువ మరి ఫామ్ అయినటువంటివి ఎక్కువ ఇంపాక్ట్ చూపించాయి లాస్ట్ ఇయర్. ఎందుకని? మామూలుగా అయితే ఇందాక నేను 1:4 అని చెప్పాను. ఎక్కువగా మనకి ఇంపాక్ట్ చూపించాల్సింది ఏది? బే ఆఫ్ బెంగాల్లో ఫామ్ అయినవి. కానీ రీసెంట్గా వస్తున్నటువంటి క్లైమేట్ చేంజ్ కానీ గ్లోబల్ వార్మింగ్ కానీ ఈ ప్యాటర్న్స్లో కూడా చేంజెస్ తీసుకొస్తున్నాయి. దాంతోపాటు ఇండియన్ ఓషన్ డైపోల్, IOD అంటాం, ఈ ఇండియన్ ఓషన్ డైపోల్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మరి ఇండియన్ ఓషన్ డైపోల్ అంటే ఏంటి అన్నది మనము ఇంకొద్దిసేపట్లో నేర్చుకోబోతున్నాం. ప్రస్తుతానికైతే మారుతున్నటువంటి క్లైమేట్ చేంజ్ ట్రెండ్స్, గ్లోబల్ వార్మింగ్, ఇండియన్ ఓషన్ డైపోల్, ఇవి అరేబియన్ సీలో ఎక్కువ ఇంటెన్స్ సైక్లోన్స్ రావడానికి కారణాలు. సార్, వీటిలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే సైక్లోన్ ఉంపున్, సైక్లోన్ క్యార్ ఆ రెండు గురించి అడగచ్చండి. ఆ రెండు జాగ్రత్తగా చూసుకోండి, ఇవి కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అది సైక్లోన్స్ గురించి. మరి సెకండ్ ఇంపార్టెంట్ డిజాస్టర్ ఏది న్యూస్లో ఉంది అంటే ల్యాండ్ స్లైడ్స్, కొండ చెరువులు విరిగిపడ్డం అన్నమాట. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ఒకసారి, ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటి, ల్యాండ్ స్లైడ్ ఎలా అవుతుంది, దాంట్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ టెక్నికల్ వర్డ్స్ ఏంటి, అవన్నీ మనం చూసుకోవాలి. ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటి? ఒక స్లోప్ ఉన్నటువంటి ఏరియాలో, గ్రావిటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో, మ్యాటర్ అనేటటువంటిది స్లోప్ గుండా డౌన్ వస్తే దాన్ని మనం ల్యాండ్ స్లైడ్ అంటాం. అవునా? క్రౌన్ ఏరియా అంటే హెడ్ ఏరియా. ఈ క్రౌన్ ఏరియాలో క్రాక్స్ కానీ ఏదైనా వచ్చినప్పుడు ఇలా జారుతూ కిందికి వస్తుంది, టో అంటాము. ఏదైనా మౌంటైనస్ స్లోప్లో ఇది టో ప్రాంతము అని చెప్తామన్నమాట. ఇలాగెన్నో క్రాక్స్ ఇవి వచ్చేసి కిందికి ఫుట్ ఏరియా అని పిలుస్తాం. సో ఇది జారుకుంటూ ల్యాండ్ అనేది ఇక్కడికి వచ్చి డిపాజిట్ అవుతుంది. దాన్ని మనం ల్యాండ్ స్లైడ్ అని పిలుస్తాము. రీసెంట్గా ఇడుక్కి, కేరళలోని ఇడుక్కి అనే ప్రాంతంలో, ఉత్తరాఖండ్లోను, కర్ణాటకలోను చాలా ప్రాంతాల్లో ల్యాండ్ స్లైడ్స్ అనేవి అయ్యాయి. మరి ఆ కంటెక్స్ట్లో ఇడుక్కి ల్యాండ్ స్లైడ్ చాలా చాలా ఇంపార్టెంట్, బాగా న్యూస్లో ఉంది. ఎందుకంటే చాలా పెద్ద ఇంపాక్ట్ని చూపించింది కాబట్టి. అది చూద్దామా? దానికంటే ముందు ఒక్కసారి మన ఇండియాలో ఏ ప్రాంతాల్లో ల్యాండ్ స్లైడ్ ఇంటెన్సిటీ ఉంటుంది అది ఒకసారి చూద్దామండి. ల్యాండ్ స్లైడ్ ఇంటెన్సిటీ ఎక్కువ ఎక్కడుంది అని ఇక్కడ నేను మీకు చూపిస్తున్న మ్యాప్ అనేటటువంటిది మన NDMA వెబ్సైట్లో ఉండేటటువంటిది. అఫీషియల్ది కదా అని తీసుకున్నాను, వాళ్ళు అప్డేట్ చేయలేదు. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమయ్యి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయినది కానీ మన జమ్మూ అండ్ కాశ్మీర్ డివిజన్ కానీ ఇవి మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఇది పాత మ్యాప్ అన్నమాట, 2014 ముందు మ్యాప్. కాకపోతే వాళ్ళు అప్డేట్ చేయలేదు, అఫీషియల్ది కదా అని అదే తీసుకున్నాను. మీరు ఒకసారి చూసుకోవాలి, రైట్?
సరే ఇక్కడ చూడండి, ఇండియాలో 0.42 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ లేదా 12% ల్యాండ్ ఏరియా అనేటటువంటిది మనకి ల్యాండ్ స్లైడ్స్ గురి అయ్యేటటువంటి ప్రాంతంగా ఉంది. వాటిలో ఎక్కువగా మీరు ఇక్కడ గమనించండి, హైలీ ఎఫెక్టెడ్ అంటే మన ఈ రాష్ట్రాలు నార్త్ వైపు ఉన్నటువంటివి, నార్త్ ఈస్ట్ మన వెస్ట్ బెంగాల్, ఇవి ఎక్కువగా హైలీ ఇంపాక్టెడ్ అనమాట. ఎందుకని, హిమాలయాస్ హై మౌంటైన్స్, అక్కడ స్లోప్స్ చాలా వీక్గా ఉంటాయి, ప్లస్ హిమాలయాస్ సెడిమెంటరీ రాక్ వల్ల ఫామ్ అయ్యాయి. సో వీటన్నిటి వల్ల ఆ ప్రాంతంలో మనకి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, అది మనకి లాజికల్గా ఆలోచిస్తే తెలిసిపోతుంది. అది కాకుండా మన వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతము, ఈస్టర్న్ ఘాట్స్ ప్రాంతం కూడా ల్యాండ్ స్లైడ్స్కి గురి అవుతుంది, అది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఎస్పెషలీ వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతంలో ఎక్కువ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, చాలా ల్యాండ్ని మరి అగ్రికల్చర్కి అని చెప్పి, ట్రాన్స్పోర్ట్కి అని చెప్పి ఇలా రకరకాలుగా దాన్ని వాడుతున్నటువంటి నేపథ్యంలో వెస్ట్రన్ ఘాట్స్ ప్రాంతం కూడా ల్యాండ్ స్లైడ్స్కి హైలీ ప్రోన్గా ఉందన్నమాట. ఎస్పెషలీ ఇప్పుడు వర్షాకాలంలో, ఇదిగో ఇలా మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ వస్తుందా, ఈశాన్య ఋతుపవనాలు అంటాం, ఈ టైంలో ఎక్కువ ల్యాండ్ స్లైడ్స్ అనేటటువంటి ఇటు సైడ్ వెస్ట్రన్ సైడ్, దాన్నే విండ్వర్డ్ సైడ్ అంటారు. సో విండ్వర్డ్ సైడ్ ఎక్కువగా మనకి ఈ ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయన్నమాట. సరే మరి రీసెంట్గా న్యూస్లో ఉన్నటువంటి మూడు ఇంపార్టెంట్ ల్యాండ్ స్లైడ్స్ ఏంటి ఇండియాలో, ఇడుక్కి ల్యాండ్ స్లైడ్, కొడగు అనేది కర్ణాటక ల్యాండ్ స్లైడ్, చమోలి ఉత్తరాఖండ్లో ఉండేటటువంటి ప్రాంతం. సో ఈ మూడు మరి ల్యాండ్ స్లైడ్స్ అనేవి మనకి ఇంపార్టెంట్గా ఉన్నాయి. మనకి కేరళలో లాస్ట్ 3 ఇయర్స్గా ఎవ్రీ ఇయర్ ఫ్లడ్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంది, ఫ్లడ్ వరద వచ్చిన ప్రతి సంవత్సరం ల్యాండ్ స్లైడ్స్ అవుతూ ఉన్నాయి. చాలా హెవీ రెయిన్ఫాల్, స్ట్రాంగ్ విండ్స్, ఇవన్నీ కూడా మనకి హెవీ రెయిన్ ఇదంతా కూడా ల్యాండ్ స్లైడ్స్కి కారణమైంది. ఇంకా మనం కొంచెం డీటెయిల్గా చూద్దాం. కొడగు అనేటటువంటిది, దీన్ని స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తూ ఉంటారు, మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్ అన్నమాట. లార్జ్ స్కేల్ మన ఎకలాజికల్ డిస్ట్రక్షన్ టూరిజం కానీ అగ్రికల్చర్ కానీ చేయడము. సో దానివల్ల దానికి రెయిన్ వర్షం తోడైనప్పుడు అక్కడ స్లోప్స్ మీద ఉండేటటువంటి ల్యాండ్ కిందికి జారి రావడం, అలాగా కొడగు అనేటటువంటి ప్రాంతంలోను, చమోలి అనేటటువంటి ఉత్తరాఖండ్ మనకు తెలుసు కదా, అది హిమాలయాస్లో ఉండేటటువంటి స్టేట్, అక్కడ అది అర్త్క్వేక్కి ప్రోన్ అయ్యేటటువంటి స్టేట్ కూడా. దాంతో చాలా ప్రతి సంవత్సరం అక్కడ ల్యాండ్ స్లైడ్స్ జరుగుతూనే ఉంటాయి, కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి, కొద్ది కొద్దిగా ఆ స్టేట్ రికవర్ అవుతూ వస్తుంది, బట్ ల్యాండ్ స్లైడ్స్ అయితే ఎక్కువ. ఉత్తరాఖండ్ స్టేట్ని మనము ల్యాండ్ స్లైడ్ మేనేజ్మెంట్లో ఒక ఇంపార్టెంట్ సక్సెస్ఫుల్ స్టేట్గా చెప్పచ్చండి, ఎందుకంటే వాళ్ళు ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియాస్ అన్నిటినీ గుర్తించి వాటిలో స్పెసిఫిక్ మెజర్స్ చేపట్టడం జరిగిందనమాట. ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియాస్ని డ్రోన్స్ వీటి ద్వారా గుర్తించి, అక్కడ వీక్ జోన్స్ అంటాం, ఎక్కడెక్కడైతే ల్యాండ్ స్లైడ్స్ జరగచ్చు వాటిని గుర్తించి అక్కడ చర్యలు చేపట్టడం, అవేర్నెస్ ఇలా చేశారు. కొంతవరకైనా ఉత్తరాఖండ్లో గత 20 సంవత్సరాలతో మనం పోల్చుకుంటే గత 4-5 సంవత్సరాల్లో బెటర్గానే ఉంది, ఎందుకని చాలా చర్యలు చేపట్టారు కాబట్టి. కానీ ఇప్పుడు మన సదర్న్ స్టేట్స్లో ఎక్కువ ల్యాండ్ స్లైడ్స్ ఇంటెన్సిటీ ఎస్పెషలీ వెస్ట్రన్ ఘాట్స్లో బాగా పెరుగుతుంది. అది ఏంటో ఎందుకో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇడుక్కి అనేటటువంటి ఏరియా మన కేరళలో ఉండేటటువంటి డిస్ట్రిక్ట్ అన్నమాట. ఇడుక్కి ఏరియాలో వెస్ట్రన్ ఘాట్స్ ఈ విధంగా ఉంటాయండి. సో మన కేరళలో వెస్ట్రన్ ఘాట్స్ తీరానికి దగ్గరగా కాదు, ఇలా ఉంటాయి, అర్థమవుతుందా? సో ఇడుక్కి అనేటటువంటి డిస్ట్రిక్ట్స్ మన వెస్ట్రన్ ఘాట్స్ ప్రాంతంలో ఉండేటటువంటిది, హెవీ రెయిన్ఫాల్ అనేది రిసీవ్ చేసుకుంది. చూడండి, ఆగస్టులో ల్యాండ్ స్లైడ్ అయింది. సో ఇలా హెవీ రెయిన్ఫాల్ అనేది రిసీవ్ చేసుకోవడం వల్ల అక్కడ ల్యాండ్ స్లైడ్స్ అయిందని చెప్తున్నారు. ప్లస్ అక్కడ ఎక్కువగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అని ఈ విధంగా రకరకాలుగా, ఇది మరి మాన్సూన్ సీజన్ కదా, మాన్సూన్లో ఎక్కువ రెయిన్ఫాల్ వచ్చేది ఈ ప్రాంతంలోనే, రోడ్స్ కన్స్ట్రక్షన్ అని అదని ఇదని స్లోప్స్ని చాలా డెస్ట్రాయ్ చేయడం, వీటి వల్ల ఇడుక్కిలో ల్యాండ్ స్లైడ్ ఇంటెన్సిటీ బాగా పెరిగింది. దానికి తోడుగా ఇందాక అన్నట్టు హెవీ రెయిన్ఫాల్ దాని అసోసియేటెడ్ ఫ్లడ్ కూడా ఉందన్నమాట. మరి ఈ కంటెక్స్ట్లో మనం రెండు ఇంపార్టెంట్ కమిటీస్ని గుర్తుపెట్టుకోవాలండి. ఆ కమిటీస్ ఏంటి, ఒకటి వచ్చేటప్పటికి వెస్ట్రన్ ఘాట్స్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి కస్తూరి రంగన్ కమిటీ, దానికి ముందుగానే వచ్చినటువంటి గ్యాడ్గిల్ కమిటీ. కస్తూరి రంగన్, గ్యాడ్గిల్ వీళ్ళిద్దరూ ఏం చెప్పారు వెస్ట్రన్ ఘాట్స్ ప్రొటెక్షన్ గురించి, ఏం చెప్పారు ESZ ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్స్ అంటే ఏంటి, ఇవి మనం తెలుసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. గ్యాడ్గిల్ కమిటీ ఏమంది, ఇదిగో ఎక్కడ వెస్ట్రన్ ఘాట్స్ ప్రాంతంలో చాలా వరకు ప్రాంతాన్ని, 50% పైగా ప్రాంతాన్ని ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్గా గుర్తించండి అన్నారు. అలా ఎలా కుదురుతుంది,
అని కస్తూరి రంగన్ కమిటీ 33% ఎకో సెన్సిటివ్ జోన్గా ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్గా గుర్తించండి అన్నారు. బట్ వాటిని ఇంప్లిమెంటేషన్కి మాత్రం జరగట్లేదు. స్టేట్స్ ఇంప్లిమెంట్ చేయాలి, అది ఇంకా జరగట్లేదు. ఇందాక మనం చూస్తే కర్ణాటకలో ల్యాండ్ స్లైడ్స్ కానివ్వండి, కేరళలో ల్యాండ్ స్లైడ్స్ కానివ్వండి, ఇవన్నీ మనకి ఏం సూచిస్తున్నాయి? ఆ ప్రాంతం యొక్క ఎకలాజికల్ వల్నరబిలిటీని సూచిస్తున్నాయి. మరి అలాంటప్పుడు వీటిని ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అది మనం తెలుసుకోవాలి. ప్రిలిమ్స్లో డైరెక్ట్గా గ్యాడ్గిల్ కమిటీ, కస్తూరి రంగన్ కమిటీ దేనికి సంబంధించినవి అని అడగచ్చు. కస్తూరి రంగన్ కమిటీ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఉందండి, సో కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. సరే, మనకి డిజాస్టర్స్ న్యూస్లో ఉన్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఏజెన్సీస్ గురించి మాట్లాడడం జరిగిందండి. వాటిలో ఇదిగోండి, NDRF నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అన్నారు. ఈ NDRF అంటే ఏంటి? ఒక స్పెషలైజ్డ్ రెస్పాన్స్ ఫోర్స్ అనమాట. అందుకే ఏదన్నా మనకి ఏ ప్రమాదం జరిగినా సరే NDRF ఫోర్సెస్ని పిలిచారని చెప్తూ ఉంటారు కదా. సో NDRF అనేటటువంటిది పర్సనల్, అది కాకుండా, పర్సనల్ అంటే మ్యాన్ పవర్ అని ఇక్కడ, అది కాకుండా ప్లానింగ్ కోసం మనకి NDMA, పాలసీ మేకింగ్ చేసేది ఎవరు అంటే మన NDMA. NDMAకి చైర్మన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, వెరీ వెరీ ఇంపార్టెంట్. NDMA చైర్మన్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్. అలాగే స్టేట్ లెవెల్లో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంటాము, దీనికి చైర్మన్గా చీఫ్ మినిస్టర్ ఉంటారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో DDMA అంటాము, దీనికి చైర్మన్గా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటారన్నమాట. ఇంప్లిమెంటేషన్ కోసం నేషనల్ లెవెల్లో NEC అని ఉంటుంది, స్టేట్ లెవెల్లో SEC అని ఉంటుంది. ఇక్కడ DDMAనే ఇంప్లిమెంటేషన్ కూడా చూసుకుంటుంది. ఫండింగ్ కోసం మనకి రెండు రకాల ఫండింగ్స్ ఉంటాయండి. ఒకటి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అప్పటికప్పుడు రెస్పాన్స్ యాక్టివిటీస్ని చేపట్టడం కోసం, అది NEC కింద ఉంటుంది. ఇక్కడ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ వచ్చేటప్పటికి SEC వచ్చేటప్పటికి మన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కింద ఉంటుంది. అదే నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్, లాంగ్ టర్మ్లో చర్యలు చేపట్టాలి అనుకున్నప్పుడు ఈ ఫండింగ్ వచ్చేటప్పటికి మన NDMA దగ్గర ఉంటుంది, ఇక్కడ SDMA దగ్గర ఉంటుంది లాంగ్ టర్మ్కి సంబంధించి. ఇక్కడ స్పెసిఫిక్గా ఫండింగ్ ఏమీ ఉండదు, ఈ ఫండింగే డిస్ట్రిక్ట్ లెవెల్లో వాడతారు. మరి ఈ చట్టంలో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం అనే దాంట్లో NDRF అనేది మాత్రమే మెన్షన్ చేసింది. కొన్ని స్టేట్స్లో వాళ్ళు వాలంటరీగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని పెట్టుకున్నారు. బట్ ఈ చట్టంలో అయితే మ్యాండేటరీగా ఉండాలి అని ఏమీ లేదు. ఆ విషయం మనం గమనించాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లీగల్ ఫ్రేమ్వర్క్ గురించి కూడా మనకు క్వశ్చన్ అడగచ్చు, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రైమ్ మినిస్టర్ NDMAకి, చీఫ్ మినిస్టర్ SDMAకి చైర్మన్గా ఉంటారు. ఇదిగోండి ఇక్కడ చూడండి, NDRF ఇందాకే అన్నాం, ల్యాండ్ స్లైడ్స్కి సంబంధించి ఈ మూడు విషయాలు న్యూస్లో ఉన్నాయి. NDRF అన్నాము, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఇది ఎవరి కింద ఉంటుంది? NDMA. NDMAకి చైర్మన్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్, అవునా? సో NDMA దగ్గర నుంచే ఈ ఫోర్సెస్ని పిలిపించుకుంటారు. నెక్స్ట్ నేషనల్ ల్యాండ్ స్లైడ్ ససెప్టబిలిటీ మ్యాపింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ప్రాంతం ల్యాండ్ స్లైడ్స్కి ససెప్టబుల్ అని స్టడీ చేసేందుకోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటటువంటిది ఈ NLSM అనేటటువంటి ఇనిషియేటివ్ని తీసుకొని రావడం జరిగింది. దీని కింద ఓవరాల్గా ఇండియాలో ఉన్నటువంటి వివిధ ఏరియాస్ ఏవైతే ల్యాండ్ స్లైడ్స్కి వల్నరబుల్గా ఉన్నాయో వాటన్నిటినీ మ్యాప్ చేస్తుంది. అది ఇంకొకటి, దాంతో ఇడుక్కి కొడగు ఈ ప్రాంతాలు ముందుగానే వల్నరబుల్ ప్రాంతాలని చెప్పాము, ముందుగా మీరు చర్యలు తీసుకొని ఉంటే బాగుండేది అన్నట్టుగా GSI చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చేటప్పటికి ఏది స్టేట్ డిజాస్టర్, ఏది నేషనల్ డిజాస్టర్ని ఎవరు డిఫైన్ చేస్తారు? డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం 2005 కింద చెప్పబడలేదు. మరి ఎలా తెలుస్తుంది మనకి ఏది నేషనల్ డిజాస్టరో, ఏది స్టేట్ డిజాస్టరో? సెంట్రల్ గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. దీని డిజాస్టర్ మేనేజ్మెంట్కి నోడల్ ఏజెన్సీ ఎవరు? హోమ్ మినిస్ట్రీ. డిజాస్టర్ మేనేజ్మెంట్కి నోడల్ మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీ. ఒక్కొక్క డిజాస్టర్కి మళ్ళీ సపరేట్ సపరేట్ మినిస్ట్రీస్ ఉంటాయి, సపరేట్ మినిస్ట్రీస్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాయి. కానీ అన్నిటినీ ఓవరాల్గా కోఆర్డినేట్ చేసుకుంటే హోమ్ మినిస్ట్రీ, అది డిసైడ్ చేస్తుంది, క్యాబినెట్ డిసైడ్ చేస్తుంది ఏది నేషనల్ డిజాస్టర్ అని. సో కొన్నిసార్లు అది పొలిటిసైజేషన్ అవుతుంది, కొన్ని ఎక్కువ ఇంపాక్ట్ వచ్చినా సరే సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ డిజాస్టర్ అని గుర్తించకపోవడము. వాళ్ళు గుర్తిస్తే ఏమవుతుంది, గుర్తించకపోతే ఏమవుతుంది? గుర్తిస్తే ఫండింగ్ వస్తుంది. సెంట్రల్ లెవెల్లో ఫండింగ్స్ ఉన్నాయే, అవి నేషనల్ డిజాస్టర్ అయితేనే వస్తాయన్నమాట, స్టేట్ డిజాస్టర్కి రావు అందువల్ల అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలండి, అదేంటి? ఇందాక స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అన్నామా, ఈ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్లో స్టేట్ మాత్రమే కాదు, సెంటర్ స్టేట్స్ కలిపి ఫండింగ్ ఇస్తాయి.
సెంటర్ వచ్చేటప్పటికి 75%, స్టేట్స్ 25% కాంట్రిబ్యూట్ చేస్తాయి. అదే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అనుకోండి, మనకి సెంటర్ 90%, స్టేట్స్ 10% కాంట్రిబ్యూట్ చేస్తాయి. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అంటే సెంటర్ కూడా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్లో పార్ట్ ఉంది అన్న విషయం మరి గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా ఇందాక నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అన్నామే, అది ఓన్లీ నేషనల్ డిజాస్టర్స్గా డిక్లేర్ చేసినప్పుడు మాత్రమే ఇస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చేటప్పటికి ఫ్లడ్స్. ఫ్లడ్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటికి సంబంధించి. సో మనకి ఓవరాల్గా ఈ ఇయర్ సౌత్ వెస్ట్ మాన్సూన్ పీరియడ్లో 11 రాష్ట్రాల్లో ఫ్లడ్స్ అనేటటువంటివి రావడం జరిగింది. నార్త్, సౌత్, నార్త్ ఈస్ట్ ఇలాగా ఓవరాల్గా 11 రాష్ట్రాల్లో ఫ్లడ్స్ అనేవి సంభవించాయండి. సో అవి మేజర్గా ఎక్కడ వచ్చాయి ఏంటో చూద్దాం. నదన్ ఇండియన్ ఫ్లడ్స్ మేజర్గా దేనికి, ఏ స్టేట్స్ ఇంపాక్ట్ చేశాయండి, బీహార్, యూపీ ఈ ప్రాంతాలకి, వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాల్లో మనకి నార్త్ నదన్ ఇండియన్ ఫ్లడ్స్ అనేవి. అంటే గంగా రివర్ దాని ట్రిబ్యూటరీస్, ఎస్పెషల్గా కోసీ రివర్ని ఏ రాష్ట్రానికి దుఃఖదాయిని అంటారు, మన బీహార్ యొక్క సారో ఆఫ్ బీహార్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో గంగా రివర్ మరియు దాని యొక్క ట్రిబ్యూటరీస్ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఈ వరదలకి కారణమన్నమాట. బ్రహ్మపుత్ర, అస్సాంలో ప్రతి ఏడాది మనకి ఫ్లడ్స్ వస్తూ ఉంటాయి, దానికి బ్రహ్మపుత్ర అనేటటువంటిది కారణం, బ్రహ్మపుత్ర ఫ్లడ్స్ అని పిలుస్తున్నాం. కేరళ ఫ్లడ్స్ ఇయర్ చూసారు కదా, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఫ్లడ్స్ వస్తున్నాయి. సో కేరళలో వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఎక్కువ అన్నమాట. ఈ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్నీ కూడా మరి ఫ్లో అవ్వడము, సడన్గా ఒకేసారి ఎక్కువ వర్షాలు రావడము వీటి ద్వారా. అవి కాకుండా మనకి అర్బన్ ఏరియాస్లో ఫ్లడ్స్, ఇప్పుడు మీరు చూస్తుంటే హైదరాబాద్లో ఫ్లడ్ సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు, మరి చెన్నైలో ఫ్లడ్ సిచ్యువేషన్ అనేది ఆల్రెడీ వచ్చింది రీసెంట్గా, మరి ఇక్కడ మన ముంబై సిటీ ప్రతి సంవత్సరం ఫ్లడ్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది, ఇలాగ ఎన్నో సిటీస్లో ఫ్లడ్స్ అనేటటువంటివి వస్తున్నాయి. వీటన్నిటికీ ఫ్లడ్స్ అన్నిటికీ కారణాలు ఏంటి అవన్నీ మీరు ఒకసారి చూసుకోవాలి. ఇవైతే ఇంపార్టెంట్ ఫ్లడ్స్ అన్నమాట ఇండియాలో ఈ సంవత్సరం మనం చూసిన వాటిలో. చూడండి, అసలు గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రైమరీ కాజ్ అని చెప్తున్నాం, మిగిలిన ఫ్లడ్స్కి ఎన్నో రకాల రీజన్స్ ఉన్నాయండి. నాచురల్ రీజన్స్ అని, మ్యాన్మేడ్ రీజన్స్ అని మీరు కేటగరైజ్ చేసుకుంటారు. ఇందాక నేను చెప్పాను కదా, మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇంకా డీటెయిల్డ్గా అక్కడ ఉంటుంది. సరే, ఏది ఏమైనప్పటికీ మనం ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ అనేది ప్రైమరీ అంటున్నాం, ఎస్పెషల్గా కోస్టల్ సిటీస్ అవి ఫ్లడ్స్కి గురి అవ్వడము, ట్రాపికల్ సైక్లోన్స్ వాటికి సంబంధించిన ఇంటెన్సిటీ పెరగడము, సీఫుడ్లో డిక్రీజ్. ఎందుకని, మనకి గ్లోబల్ వార్మింగ్ వచ్చినప్పుడు కార్బన్ ఎమిషన్స్ అనేటటువంటి ఎక్కువగా ఉంటాయి, అవి మరి సముద్రపు నీరు అనేటటువంటిది ఎప్పుడైతే అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుందో అసిడిఫికేషన్ పెరుగుతుంది, వాటర్ అవైలబిలిటీ తగ్గడము, ఇలాంటి ఎన్నో రకాల కోరల్ బ్లీచింగ్ ఉంటుంది. ఇవన్నీ గ్లోబల్ వార్మింగ్ యొక్క ఇంపాక్ట్స్. గ్లోబల్ వార్మింగ్ ఫ్లడ్స్ వరదలకి కూడా దారితీస్తుంది, అవి మనం తెలుసుకోవాలండి. ఈ కంటెక్స్లో మరి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ని తగ్గించుకోవాలి, దానికి తగ్గట్టుగా వరదలు కానీ ఇంకే డిజాస్టర్ వచ్చినా దానికి తగ్గట్టుగా ఫండ్ అనేటటువంటిది తీసుకొని దాంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసుకోవాలి. మీకు గుర్తుందా, లాస్ట్ యుఎన్ జనరల్ అసెంబ్లీ అప్పుడు ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అన్న దాంట్లో మన ప్రైమ్ మినిస్టర్ క్లైమేట్ రెసీలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటి దాన్ని ఇనిషియేటివ్, క్లైమేట్ రెసీలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్ అనేటటువంటి దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. కొయిలీషన్ ఫర్ క్లైమేట్ రెసీలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నారన్నమాట. సో ఇది మన ప్రైమ్ మినిస్టర్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ అటెండ్ అయినప్పుడు క్లైమేట్ రెసీలియంట్ డిజాస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది ఉండాలి, మరి దానికి ఎవరు పార్ట్నర్స్ అని చెప్పారు, చాలామంది దీంట్లో జాయిన్ అయ్యారన్నమాట క్లైమేట్ రెసీలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏ కంట్రీ స్టార్ట్ చేసిందంటే ఇండియా అని చెప్పాలి. ఈ కంటెక్స్లో ఒక్కసారి ఎల్ నినో అనే దాని గురించి చదువుకుంటారా. ఎల్ నినో అంటే ఏంటి, దాని ఇంపాక్ట్స్ ఏంటి, పెరూవియన్ కరెంట్తో అది రిలేటెడ్ అనమాట. సో ఒకసారి ఎల్ నినో గురించి చదువుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా దీని నుంచి ప్రిలిమ్స్లో క్వశ్చన్ వస్తుందని నేను అనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా ఎల్ నినో అంటే ఏంటి, దాని ఇంపాక్ట్స్ ఏంటి, దానివల్ల ఎటువంటి డిజాస్టర్స్ ఏ ప్రాంతంలో వస్తాయి, ఏ ప్రాంతాలకు బెనిఫిషియల్గా ఉంటుంది, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డిజాస్టర్ ఏది న్యూస్లో ఉంది అంటే ఎర్త్క్వేక్స్ భూకంపాలు అంటున్నాం. మనకి ఢిల్లీ దగ్గర ప్రాంతాల్లో చాలాసార్లు చిన్న చిన్న భూకంపాలు వచ్చాయి అని చెప్పారు. మన మిజోరాంలో ఎర్త్క్వేక్ అనేది వచ్చింది. ఈ కంటెక్స్లో మనం దీని గురించి చదువుకోవాలి. ఇక్కడ మనకి చూడండి, ఫోకస్ ఏపీ సెంటర్,
ఫోకస్ అండ్ ఎపీ సెంటర్ అనేవి రెండు పాయింట్స్. ఫోకస్ అంటే భూమి లోపల ఏ పాయింట్ దగ్గర అయితే ఎర్త్ క్వేక్ వేవ్ అనేది జనరేట్ అవుతుందో దాన్ని మనం ఫోకస్ అని పిలుస్తాము. ఎపీ సెంటర్ అంటే ఏంటి, ఏ ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్గా భూమి మీద ఉన్నటువంటి ప్రాంతం, ఫోకస్కి ఆపోజిట్గా భూమి మీద ఉన్న ప్రాంతాన్ని ఎపీ సెంటర్ అని పిలుస్తాము. ఇక్కడి నుంచే మనకి సర్ఫేస్ వేవ్స్ అనేటటువంటి ట్రావెల్ అవుతాయి. సో ఎపీ సెంటర్ అంటే ఏంటి, ఫోకస్ అంటే ఏంటి అన్నట్టుగా మనకు చెప్తుంటారు. ఇది ఫాల్ట్ లైన్ దా. సో దీని గుండా ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది ఏంటి అది ఒకసారి మీరు చూసి పెట్టుకోండి. ఒకసారి న్యూస్లో ఏమేమి ఎర్త్ క్వేక్స్ ఉన్నాయో చూద్దాం. చూడండి, ఢిల్లీ ఎర్త్ క్వేక్, ఢిల్లీకి సంబంధించి ఏప్రిల్ 12 నుంచి చిన్న చిన్నవి 20 ఎర్త్ క్వేక్స్ వరకు నమోదయ్యాయి అని చెప్తున్నారన్నమాట. మీడియం ఇంటెన్సిటీ ఎర్త్ క్వేక్స్ అనేటటువంటివి రిపోర్ట్ అవ్వడం జరిగింది. లో ఇంటెన్సిటీ ఎర్త్ క్వేక్స్ కాబట్టి ఏం కాలేదు. కానీ చాలామంది ఏమన్నారు, పెద్ద ఇంటెన్సిటీ ఉండేటటువంటిది రాబోతుంది, దానికి ఇవి ఒక ఎగ్జాంపుల్ అన్నారు. అలా ఎప్పుడూ ఉండదు. కాకపోతే ఢిల్లీ అనేటటువంటిది జోన్ 4లో ఉంది. జోన్ 4 అంటే ఏంటి ఇంతకీ? ఎర్త్ క్వేక్ ఇంటెన్సిటీని బట్టి మన దేశంలో ఉండేటటువంటి ప్రాంతాలని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటటువంటి జిఎస్ఐ అనేటటువంటిది 5 కేటగిరీస్గా డివైడ్ చేసింది. వాటిలో ఫస్ట్ కేటగిరీని తీసేసి ఇప్పుడు 4 జోన్స్ ఉన్నాయి. జోన్ 5, జోన్ 4, జోన్ 3, జోన్ 2 అని. ఈ 4 జోన్స్లో మరి జోన్ 4లో ఉంది అంటే హై ఇంటెన్సిటీ ఎర్త్ క్వేక్స్ రావచ్చు. అందువల్ల ఈ ప్రాంతానికి రిస్క్ అయితే ఉంది. కానీ చిన్న చిన్న ట్రెమర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పెద్దది వస్తుందని మనం చెప్పలేం, ఎఫెక్టివ్గా ఎస్టిమేట్ చేయలేమన్నమాట. బట్ ఎన్సీఆర్ రీజన్ ఏ ప్రాంతం కింద ఉంది అంటే మనం చెప్పగలగాలి. నెక్స్ట్ మిజోరాం. మిజోరాం అనేది నార్త్ ఈస్ట్ ప్రదేశంలో ఉంది. ఇది కూడా హిమాలయస్ దగ్గరగా ఉన్న బౌండరీ ఉన్నటువంటిదేనా, అందువల్ల ఇక్కడ కూడా ఎక్కువ ఇంటెన్సిటీ ఉండే వచ్చే అవకాశం ఉంది. 5.3% రిక్టర్ స్కేల్లో నమోదైందన్నమాట. ఎపీ సెంటర్ అనేటటువంటిది ఈ చంపాయ్ డిస్ట్రిక్ట్, ఇండియా మయన్మార్ బార్డర్ దగ్గరగా ఎపీ సెంటర్ అనేది ఉంది. రైట్, ఇవి రెండింటినీ మనం ఎక్స్పీరియన్స్ చేసాం. మరొకసారి మన ఇండియాలో ఏ ఏ ప్రాంతాలు ఎక్కువగా ఎర్త్ క్వేక్స్ గురి అయ్యే ప్రాంతాలు, ఒకసారి వాటి వల్నరబిలిటీ చూద్దామా. జోన్ 5 హై ఇంటెన్సిటీ ఏమేమి ఉన్నాయి, టకటక మ్యాప్ చేసేసేయండి. దీంట్లో మ్యాప్లో అండమాన్ నికోబార్ హై ఇంటెన్సిటీ ఉన్నాయి, నార్త్ ఈస్ట్ హై ఇంటెన్సిటీ ఉంది. ఇక్కడ మన సిక్కిం ఈ ప్రాంతాలు, జమ్మూ అండ్ ఇక్కడ మన హిమాచల్ ప్రదేశం కానివ్వండి, జమ్మూ అండ్ కాశ్మీర్ కానివ్వండి, ఉత్తరాఖండ్ కానివ్వండి, ఇవన్నీ కూడా హై ఇంటెన్సిటీ ఉన్నవి. ఇక్కడ కూడా వచ్చేసేయండి, ఇక్కడ భుజ్ ఎర్త్ క్వేక్ అని వచ్చింది 2002. సో ఆ భుజ్ ఎర్త్ క్వేక్ ఇదంతా కూడా ఏంటి, మనకి హై ఇంటెన్సిటీ ప్రాంతమే. అది జోన్ 5. జోన్ 4, జోన్ 5కి దగ్గరగా ఉన్న ప్రాంతాలు చూసారా, ఇదంతా కూడా జోన్ 4 అన్నమాట. మన ఢిల్లీ ఇక్కడుందా, మరి మన ఢిల్లీ జోన్ 4లో ఉందా లేదా, సో అలాగ మ్యాప్ పాయింటింగ్ చేసుకోవాలి. జోన్ 2 వరకు మాత్రమే లీస్ట్ యాక్టివ్, అంటే అసలు నో ఎర్త్ క్వేక్ జోన్స్ అనేటటువంటి ఇంతకుముందు ఉండేది జోన్ 1 అని, ఇప్పుడు అది తీసివేయడం జరిగింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇలాగ మ్యాపింగ్ ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ డిజాస్టర్ వచ్చేటప్పటికి ఫారెస్ట్ ఫైర్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంటర్నేషనల్గాను నేషనల్గాను చాలా ప్రాంతాల్లో ఫారెస్ట్ ఫైర్స్ అనేవి సంభవించాయి, సంభవిస్తూ ఉన్నాయి కూడా. మీరు ఇప్పుడు ఇవాళ ఇప్పుడు మీరు వీడియో చూసే టైంకి కాలిఫోర్నియాలో చాలా దట్టమైనటువంటి ఫారెస్ట్ ఫైర్స్ అనేవి ఒక వారం నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఈ కంటెక్స్ట్లో మనం దీని గురించి చదువుకోవాలి. ఫారెస్ట్ ఫైర్ అంటే ఏంటి, వైల్డ్ ఫైర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కొన్ని కంట్రీస్లో బుష్ ఫైర్ అని పిలుస్తూ ఉంటారు. ఆస్ట్రేలియా వీటిలో బుష్ ఫైర్స్ అని పిలుస్తూ ఉంటారు. ఫారెస్ట్ని వాళ్ళు బుష్ అని పిలుస్తారు కాబట్టి బుష్ ఫైర్ అని, వైల్డ్ ఫైర్స్ అని రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటారండి. సరే, మరి అసలు ఫారెస్ట్ ఫైర్స్ ఎందుకు సంభవిస్తాయి, దానికి సంబంధించి ఇక్కడ మనం ఒక లిస్ట్ ఇచ్చాం. న్యాచురల్ రీజన్స్, చాలా న్యాచురల్గా అంటే లైటనింగ్, ఉరుములు మెరుపులు ఇవి వచ్చినా కానీ, ఇలాగ రకరకాలుగా మనకి న్యాచురల్ రీజన్స్ వల్ల వస్తాయి. మ్యాన్ మేడ్ రీజన్స్ వల్ల అంటే అక్కడికి ఆవుల్ని పశువుల్ని మేపడానికి వెళ్ళినప్పుడు కానీ, లేదా ఫ్లేమ్ ఇర్రెస్పాన్సిబుల్గా ఫర్ ఎగ్జాంపుల్ హనీ ఎక్స్ట్రాక్షన్కి వెళ్ళి అక్కడ పడేయడము, ఇట్లా ఏవో అయినా మ్యాన్ మేడ్ రీజన్స్ వల్ల ఉండొచ్చు. మరి దానివల్ల ఇంపాక్ట్స్ ఏంటి, వెరీ ఇంపార్టెంట్. ఎకనామిక్గా నష్టాలు ఉంటాయి, దానివల్ల మన ఎన్విరాన్మెంట్ పరంగా నష్టాలు ఉంటాయి, బయోడైవర్సిటీకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మైక్రో క్లైమేట్ ఇబ్బంది పడుతుంది, గ్రీన్ హౌస్ గ్యాసెస్, ఓజోన్ గ్యాసెస్, ఓజోన్ డిప్లీట్ చేసే గ్యాసెస్ ఇవన్నీ రిలీజ్ అవ్వడం వల్ల ఎన్నో రకాలైనటువంటి సోషో ఎకనామిక్గాను ఎన్విరాన్మెంటల్గాను దీని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా చదువుకోవాలి. ఎందుకంటే చాలా హ్యూజ్ ఫారెస్ట్ ఫైర్స్ అనేవి మనం లాస్ట్ ఇయర్లో చాలా చూసామన్నమాట. ఒకసారి చూడండి, ఆస్ట్రేలియన్ ఫారెస్ట్ ఫైర్స్, రైట్, ఆస్ట్రేలియన్ ఫారెస్ట్ ఫైర్స్
ఇయర్ జనవరిలో సంభవించింది. జనవరి 2020లో అమెజాన్ ఫారెస్ట్ ఫైర్, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అన్నమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్ రెయిన్ ఫారెస్ట్ ఏరియా, బ్రెజిల్ మరియు మిగిలిన సౌత్ అమెరికన్ దేశాల్లో ఉంది. ఇది 2019లో చాలా మంత్స్ ఇక్కడ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో మంటలు అనేవి వచ్చాయి. కాలిఫోర్నియన్ ఫారెస్ట్ ఫైర్ రీసెంట్గా అంటే మన సెప్టెంబర్ 2020లో ఈ కాలిఫోర్నియా ఫారెస్ట్ ఫైర్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చాయి. బట్ ఇయర్ చాలా దట్టమైనటువంటి ఫారెస్ట్ ఫైర్స్ అనేవి సంభవించాయి. మరి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందామా? ఇక్కడ చూడండి, ఆస్ట్రేలియా ఫారెస్ట్ ఫైర్స్ అన్నవి మిగిలిన అన్ని రకాల మేజర్ ఫారెస్ట్ ఫైర్స్తో పోలిస్తే చాలా హ్యూజ్ అని చెప్తున్నారు. 2019లో సైబీరియన్ వైల్డ్ ఫైర్, సైబీరియా ఎక్కడుంది? సైబీరియా అనేటువంటి రష్యాకు సంబంధించినది. సో రష్యన్ సైబీరియన్ ఫారెస్ట్లోనూ ఫారెస్ట్ ఫైర్స్ వచ్చాయి. 2019లో అమెజాన్ ఫారెస్ట్ ఫైర్స్, 2018లో వచ్చిన కాలిఫోర్నియా ఫారెస్ట్ ఫైర్స్, వీటన్నిటినో పోలిస్తే మరి ఆస్ట్రేలియన్ ఫారెస్ట్ ఫైర్స్ అనేవి చాలా హ్యూజ్గా ఉన్నాయి. 12 మిలియన్ ఎకరాలని దీని ఈ ఫారెస్ట్ ఫైర్స్ ఆస్ట్రేలియా వచ్చినవి ఇంపాక్ట్ చేశాయి అని చెప్తున్నారన్నమాట. మరి ఈ కంటెక్స్ట్లో ఏంటి రీజన్, ఏంటి ఎందుకు ఇంత హ్యూజ్ స్కేల్లో ఫారెస్ట్ ఫైర్స్ సంభవించాయి? అక్కడ ఈ సదర్న్ యాన్యులర్ మోడ్ అనే పదం ఇంపార్టెంట్ అండి. సదర్న్ యాన్యులర్ మోడ్ అనేది అర్థం చేసుకుంటే ఆస్ట్రేలియాలో అంత పెద్ద ఎత్తున ఎందుకు ఫారెస్ట్ ఫైర్స్ సంభవించాయి మనకు తెలుస్తుంది. ఏంటి సదర్న్ యాన్యులర్ మోడ్ అంటే, మనకి ఈ సబ్ ట్రాపికల్ ప్రాంతం ఏదైతే ఉంటుందో విండ్స్ అనేవి ఇలా పార్లల్గా బ్లో అవుతాయి. ఇలా పార్లల్గా వెళ్తున్నటువంటివి కొన్నిసార్లు ఇలా పైకి షిఫ్ట్ అవ్వడం, లేదా కొన్నిసార్లు విండ్స్ కిందికి అంటార్కిటిక్ వైపు షిఫ్ట్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు ఈ ప్రాంతంలో మనకి కొన్నిసార్లు వర్షాలు హెవీగా పడవచ్చు, లేదంటే డ్రాట్స్ రావచ్చు. ఈ సదర్న్ యాన్యులర్ మోడ్ని బట్టి ఆ ప్రాంతంలో డ్రాట్ వచ్చిందంటే ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువ అవుతాయి. మరి ఈ సంవత్సరం స్టార్టింగ్లో మనకి సదర్న్ యాన్యులర్ మోడ్లో పాజిటివ్ అనేటటువంటిది ఇంపాక్ట్ చూపించడం జరిగింది. దానివల్ల అక్కడ డ్రాట్స్ ఎక్కువగా వచ్చాయి. ఈ డ్రాట్స్ వల్ల అక్కడ ఫారెస్ట్ ఫైర్స్ అయ్యాయి. ఒకసారి మీరు జియోగ్రఫీలో సదర్న్ యాన్యులర్ మోడ్ అంటే ఏంటి దాని గురించి డీటెయిల్డ్గా చదువుకోండి, ఎందుకంటే మనం దీంట్లో కంప్లీట్గా చెప్పలేం కాబట్టి. రైట్, ఇక్కడ నేను క్లియర్గా దీని గురించి చెప్పాను. సదర్న్ యాన్యులర్ మోడ్ అంటే ఏంటి, దానికి సంబంధించి 3 ఫేజెస్ ఉంటాయి. ఆ 3 ఫేజెస్ ఏంటి, దాని ఇంపాక్ట్స్ ఏంటి అని వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీని నుంచి క్వశ్చన్ వచ్చేదానికి స్కోప్ ఎక్కువ, ఎందుకంటే ఈ ఆస్ట్రేలియన్ ఫారెస్ట్ ఫైర్స్ అనేవి చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపించాయి. దాంట్లో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్ అయింది. ఇదిగో సమ్మర్ సీజన్, వింటర్ సీజన్లో మనకి వచ్చింది. వింటర్ సీజన్లో మనకి పాజిటివ్ నెగిటివ్ అనేటటువంటిది, నెగిటివ్ ఫేజ్ అనేటటువంటిది ఈ వింటర్లో సంభవించడం వల్ల మనకి ఎక్కువ ఈ ప్రాంతాల్లో ఫారెస్ట్ ఫైర్స్ సంభవించాయి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫారెస్ట్ ఫైర్స్ వచ్చేటప్పటికి అమెజాన్ ఫారెస్ట్ ఫైర్స్ అన్నమాట. జనవరి 2019 నుంచి అప్రాక్సిమేట్గా 73,000 ఫారెస్ట్ ఫైర్స్ సంభవించాయి. అవి యాక్సిడెంటల్గా కాదండి, చాలా వరకు ఆ ప్రాంతాన్ని అగ్రికల్చరల్ భూములుగా వీటి కోసం మార్చుకునేందుకోసం వీటన్నిటి కోసం ఫారెస్ట్ ఫైర్స్ సంభవించాయి. రైట్, మరి దీంట్లో స్పీషీస్, ఈ పర్టికులర్ ఫారెస్ట్ రీజన్ అనేటటువంటిది 4,100 మైల్స్ ఉండేటటువంటి రివర్స్కి పుట్టినలుగా ఉన్నాయి. 1/10 స్పీషీస్ రెయిన్ ఫారెస్ట్లో ఉండే స్పీషీస్ అన్ని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ఉన్నాయి. 1 మిలియన్ ఇండిజినస్ స్పీషీస్కి, 3 మిలియన్ యానిమల్ స్పీషీస్కి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో అనేటటువంటివి ఆవాసంగా ఉన్నాయి. 20% ఆక్సిజన్ని, భూమి మీద ఉండే మొత్తం 20% ఆక్సిజన్కి ప్రొడ్యూస్ చేసేది అమెజాన్ రెయిన్ ఫారెస్టే. అందుకే వీటిని లంగ్స్ ఆఫ్ ది వరల్డ్ అని అంటారు. లంగ్స్ ఆఫ్ ది వరల్డ్ అని వేటిని పిలుస్తారు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ని. 20% ఒకే ఒక ఫారెస్ట్ నుంచి వస్తుందంటే గమనించండి. రైట్, సో 8 డెవలపింగ్ కంట్రీస్లో ఈ పర్టికులర్ ఫారెస్ట్ రీజన్ అనేటటువంటిది ఉంది. ఇంపార్టెంట్, సౌత్ అమెరికాలో ఏ కంట్రీస్లో ఇది ఉంది అన్నది మీరు క్వశ్చన్గా అడగచ్చు. బ్రెజిల్, బొలీవియా, పెరు, ఈక్వెడార్, కొలంబియా, వెనజులా, సూరినామ్, గుయానే, ఫ్రెంచ్ గుయానే. సో వీటిలో ఇది మేజర్గా ఉంది. రైట్, సో మరి దీంట్లో ఫారెస్ట్ ఫైర్స్ అనేటటువంటివి వచ్చాయి. దీనివల్ల ఏమైంది, 90 to 140 బిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ కార్బన్ ఇది రిలీజ్ చేసి ఉండొచ్చు ఫారెస్ట్ ఫైర్స్ వల్ల అన్నది ఎస్టిమేషన్ అన్నమాట. అంటే దీనివల్ల ఏమవుతుంది, గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుందా లేదా అండి? ఫారెస్ట్ ఫైర్స్ గ్లోబల్ వార్మింగ్ని పెరుగుతుంది. సో వీటిని అరికట్టాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉన్నది ఏంటి, కాలిఫోర్నియా ఫారెస్ట్ ఫైర్స్. కాలిఫోర్నియా అన్నటువంటిది ఇదిగో మన యుఎస్ఏలో
వెస్ట్రన్ సైడ్ ఉన్నటువంటి ప్రాంతము. ఈ వెస్ట్రన్ సైడ్ ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే కాలిఫోర్నియాలో చాలా దట్టమైనటువంటి ఫారెస్ట్ ఫైర్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. కాలిఫోర్నియాలో డ్రాట్ అనేటటువంటి చాలా ఎక్కువ అన్నమాట. వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటి, కాలిఫోర్నియన్ కరెంట్ అనేటటువంటిది కోల్డ్ కరెంట్. సో అక్కడ కోల్డ్ కరెంట్, వర్షం చాలా తక్కువగా ఉంటుంది, డ్రాట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు మనకున్నటువంటి గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ కానివ్వండి, వీటన్నిటి వల్ల ఈ ప్రాంతంలో మరి మనకి ఈ ఫారెస్ట్ ఫైర్స్ అనేవి ఎక్కువగా సంభవించాయి. ఓషన్ కరెంట్స్ కాన్సెప్ట్ గుర్తుందా? ఓషన్ కరెంట్స్ కాన్సెప్ట్ మీకు గుర్తుండాలి, రైట్? సో ఈ విధంగా మనకి ఆ ప్రాంతం చాలా డ్రై ప్రాంతం. అందుకే ఇక్కడ డెజర్ట్స్ కూడా, నెవాడా డెజర్ట్, ఇవంతా కూడా డెజర్ట్ రీజన్స్. సియరా నెవాడా అనేటటువంటిది మౌంటైన్, ఇక్కడ రాకీ మౌంటైన్స్ రేంజెస్ ఇక్కడ ఉన్నాయి, గమనిస్తున్నారు కదా, దీని దగ్గరలోనే ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ మన ఇండియాకు వచ్చేటప్పటికి ఇయర్ మనం చూసినటువంటి మేజర్ ఫారెస్ట్ ఫైర్స్లో బండీపూర్ ఫారెస్ట్ ఫైర్. మనకు ఉత్తరాఖండ్లోనూ ఫారెస్ట్ ఫైర్స్ చాలా ప్రాంతాల్లో సంభవిస్తున్నాయండి, కానీ అవన్నీ చిన్న చిన్నవి, ఇది ఇంపార్టెంట్ కాబట్టి దీని గురించి చూస్తున్నా. బండీపూర్ ఫారెస్ట్ ఫైర్స్ ఇక్కడ మీరు చూస్తే ఇదిగో ఈ ప్రాంతంలో ఫారెస్ట్ ఫైర్ సంభవించింది. కింద మీరు గమనిస్తే ముదుమలై అని ఉంది. ముదుమలై అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ రీజన్ అండి. ఎందుకని, అదొక నేషనల్ పార్క్, ముదుమలై నేషనల్ పార్క్ అనేది ఉంది. నేషనల్ పార్క్స్ అనేటటువంటి వాటిని ఏ చట్టం కింద డెసిగ్నేట్ చేస్తారు? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, అవునా? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద మరి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ వీటన్నిటిని డెసిగ్నేట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ బండీపూర్ అనేటటువంటి ప్రాంతంలో ఫారెస్ట్ ఫైర్ వచ్చింది. బండీపూర్ అనే ప్రాంతం కూడా ఇంపార్టెంట్. బండీపూర్ టైగర్ రిజర్వ్, బండీపూర్ నేషనల్ పార్క్, ఈ రెండింటికి కూడా అది ఆవాసం అన్నమాట. అయితే మనం ఇక్కడ గమనించాలి, బండీపూర్ అనేది కర్ణాటకలో ఉంది. ఇది వెస్ట్రన్ ఘాట్స్ ఇలా ఉందనుకోండి, వెస్ట్రన్ ఘాట్స్ ఇలా ఉంది, ఇది తీర ప్రాంతం. అయితే ఇక్కడ బండీపూర్ ఇట్ సైడ్ ఉంది, అంటే వర్ష ఛాయా ప్రాంతం. వర్షం ఇట్ సైడ్ పడితే దాన్ని విండ్వర్డ్ సైడ్ అని అంటాం, బ్యాక్వర్డ్ ఉంటే దాన్ని లీవర్డ్ సైడ్ అని అంటాం. సో ఈ బండీపూర్ టైగర్ రిజర్వ్ అనేది లీవర్డ్ సైడ్ ఉంది. సో అక్కడ మనకి చాలా వరకు ఆకురాల్చు అడవులు కనిపిస్తూ ఉంటాయి. డెసిడ్యూస్ ఫారెస్ట్ అని అంటాము, డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ అనేటటువంటివి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. లీవర్డ్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ టైగర్ రిజర్వ్. దీంతోపాటు ఈ బండీపూర్ టైగర్ రిజర్వ్ దేంట్లో పార్టో తెలుసా? నీల్గిరి బయోస్ఫియర్ రిజర్వ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, నీల్గిరి బయోస్ఫియర్ రిజర్వ్ అన్న దాంట్లో బండీపూర్ టైగర్ రిజర్వ్ ఒక ఇంపార్టెంట్ ఏరియా. ఈ ఏరియాలో ప్రతి సంవత్సరం ఈ ఫారెస్ట్ ఫైర్స్ వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి బయోడైవర్సిటీకి ఇది ఇబ్బంది కలిగిస్తుంది. చూడండి, ఈ నీల్గిరి బయోస్ఫియర్ రిజర్వ్లో మనకి ఏమేమి నేషనల్ పార్క్స్ ఉన్నాయి? అర్లమ్ నేషనల్ పార్క్, ముదుమలై నేషనల్ పార్క్, ముకుర్తి నేషనల్ పార్క్, నాగర్హోల్, బండీపూర్, సైలెంట్ వ్యాలీ, ఇలాగా మనకి 6 ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్, వాయనాడ్, సత్యమంగళం నేషనల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉన్నాయి. వీటిలోనే టైగర్ రిజర్వ్స్ కూడా, మన బండీపూర్ టైగర్ రిజర్వ్ ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి వీటి గురించి చూద్దామా? ఇదిగోండి ముదుమలై నేషనల్ పార్క్, ముకుర్తి నేషనల్ పార్క్, ఇవి రెండు దేంట్లో ఉన్నాయి? ఇవి రెండు, ముదుమలై వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ముకుర్తి నేషనల్ పార్క్ తమిళనాడులోను, బండీపూర్ నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్ కర్ణాటకలోను, నాగర్హోల్ టైగర్ రిజర్వ్ నేషనల్ పార్క్. నాగర్హోల్ నేషనల్ పార్క్నే రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారు. ఇది మనకి కొడగు అన్న ప్రాంతం, ఇక్కడే కదా ల్యాండ్ స్లైడ్స్ వచ్చాయనుకున్నాం, గుర్తుందా? సో కర్ణాటకలో ఉంది. వాయనాడ్ అన్నటువంటిది కేరళలో ఉంది. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కేరళలో ఉంది. సో వీటన్నిటికీ కూడా నీల్గిరి బయోస్ఫియర్ రిజర్వ్ అనేటువంటి ఇంపార్టెంట్ లొకేషన్. మరి ఇక్కడ ఫారెస్ట్ ఫైర్స్ అవుతే అక్కడ ఉండే బయోడైవర్సిటీకి, అక్కడ ఉండేటటువంటి ట్రైబల్ గ్రూప్స్కి, అక్కడ ఉండేటటువంటి ఫారెస్ట్ వెల్త్కి అన్నిటికీ కూడా నష్టమే. ఒకసారి మన ఇండియాలో ఎక్కడెక్కడ ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువ అవుతున్నాయో చూడండి. మన ఉత్తరాఖండ్ ఈ ప్రాంతాల్లోనూ, ఇక్కడ ఈ సెంట్రల్ ఇండియన్ ప్రాంతం మరియు ఈస్టర్న్ ఇండియన్ ప్రాంతం, ఇక్కడ ట్రైబల్ గ్రూప్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ, మైనింగ్ ఎక్కువగా జరిగే ప్రాంతాల్లోనూ ఎక్కువగా ఉన్నాయి. నార్త్ ఈస్ట్లో ఎక్కువ ఫారెస్ట్ ఫైర్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ షిఫ్టింగ్ అగ్రికల్చర్ అంటారు, షిఫ్టింగ్ కల్టివేషన్, వీటి వల్లను మరి మనకి కూడా ఈ వెస్ట్రన్ ఘాట్స్ ప్రాంతాల్లోనూ వీటన్నిటిలోనూ ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనకి ఈస్టర్న్ ఘాట్స్లో డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్లు ఉంటాయి, శేషాచలం ఫారెస్ట్లు, ఇవన్నీ అక్కడ మనకి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. గమనిస్తున్నారు కదా, మరి ఇక్కడ లేవేంటి, అక్కడ ముందు ఫారెస్ట్లు ఉండాలి కదా ఫారెస్ట్ ఫైర్ జరగాలంటే, అందుకని. సరే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చేటప్పటికి, డిజాస్టర్ వచ్చేటప్పటికి లోకస్ట్ స్వామ్ అన్నాము. లోకస్ట్ అంటే ఏంటి? మిడత పురుగు. సో ఓల్డెస్ట్ మైగ్రేటరీ స్పీషీస్గా
వరల్డ్లోనే ఓల్డెస్ట్ మైగ్రేటరీ స్పీషీస్గా లోకస్ను పిలుస్తామన్నమాట. అడల్ట్ లోకస్ అనేటటువంటివి స్టాండింగ్ క్రాప్స్ వాటి మీద, అంటే ఏవైతే క్రాప్స్ పెరిగి ఉన్నాయో వాటి మీద ఇవి బ్రతుకుతాయి. సో మనకి లోకస్ట్ స్వామ్ అనేటటువంటిది ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉంది, ప్రతి సంవత్సరం వస్తుందండి, కానీ ముందుగానే సీజన్కి ముందుగానే అరైవల్ అనేటటువంటిది రావడం జరిగింది. మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్ వీటన్నిటిలో లోకస్ట్ స్వామ్ అటాక్ జరగడం జరిగింది. 2020లో లోకస్ట్ స్వామ్ ఏదైతే ఉందో అది 26 సంవత్సరాల్లో వర్స్ట్ అటాక్గా చెప్పడం జరిగింది. ఎవరు, యుఎన్ అనేటటువంటిది. సివియర్ రిస్క్ ఉంది ఇండియన్ అగ్రికల్చర్ అనేది కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కంటెక్స్ట్లో మనకి లోకస్ట్ అనేటువంటి రకరకాలుగా ఉంటుంది. డెజర్ట్ లోకస్ట్ అని, మైగ్రేటరీ లోకస్ట్ అని, బాంబే లోకస్ట్, ట్రీ లోకస్ట్, ఇలా రకరకాల కేటగిరీస్ ఉన్నాయని మీరు తెలుసుకోవాలి. ఒకసారి ఇక్కడ చూడండి, మిడత పురుగులు. మిడత పురుగులు సాలిటరీగా ఉన్నప్పుడు, అంటే ఇదిగో ఎగ్ నుంచి ఎగ్, డెజర్ట్ లోకస్ట్కి సంబంధించి స్పెసిఫిక్గా ఇదే కదా మన అటాక్ జరిగింది. సో ఎగ్ నుంచి సాలిటరీగా డెవలప్ అవుతే అదేమీ మనకి పెద్దగా ఇంపాక్ట్ ఉండదండి. అదే గ్రిగేరియస్ అంటే ఒక గ్రూప్గా ఫామ్ అయిందనుకోండి, ఎల్లో కలర్లో వాటి వాటి బాడీ ఉంటుంది, అవి ఎక్కువగా పంటలను నాశనం చేస్తూ ఉంటాయన్నమాట. అర్థమవుతుంది, అన్ని మిడతలు హార్మ్ఫుల్ అని కాదు, గ్రిగేరియస్ స్టేట్లో మాత్రమే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి, స్వామ్ గుంపుగా ఫామ్ అయ్యి అవి ప్రయాణిస్తూ, లాంగ్ డిస్టెన్సెస్ని ప్రయాణిస్తూ అక్కడ ఉన్న పంటలకి వీటికి నష్టం కలిగిస్తూ ఉంటాయి. సాలిటరీగా ఉన్నప్పుడు అది పెద్ద నష్టం కాదు. ఇదిగోండి, రీసెంట్గా మనకి ఈస్ట్ ఆఫ్రికా, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈస్ట్ ఆఫ్రికన్ ప్రాంతంలోనూ మరియు ఈస్ట్ ఆఫ్రికాకి పైన ఇటు సైడ్ మనకి ఇక్కడ కొన్ని సహేల్ గడ్డి భూములు అని ఉంటాయండి, సహేల్స్ అని అంటారు. ఇవి గ్రాస్ ల్యాండ్స్. సో వాటిని ఎక్కువగా ఇంపాక్ట్ చేసాయి లాస్ట్ ఇయర్, ఇయరు సహేల్ గడ్డి భూములని ఇవి ఎక్కువగా ఇంపాక్ట్ చేశాయి. ఆ తర్వాత ఇలా అరేబియన్ పెనిన్సులా నుంచి ఇటు పాకిస్తాన్ గుండా ఇటు ఇండియాలోకి రావడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఎందుకు ఇంత పెద్ద సంఖ్యలో ఇవి పెరిగాయి, వర్షపాతం పడింది కాబట్టి. మామూలుగా ఈ ఎంఎన్ఈ ప్రాంతంలో రెయిన్ఫాల్ తక్కువే, కానీ ఇండియన్ ఓషన్ డైపోల్, ఐఓడి అంటాం, ఈ ఇండియన్ ఓషన్ డైపోల్ వల్ల, దాంట్లో పాజిటివ్ ఫేజ్ వల్ల ఇక్కడ లాస్ట్ 2 సంవత్సరాల్లో బాగా వర్షాలు పడ్డాయి. సో ఈ మిడతల సంఖ్య పెరిగి చుట్టుపక్కల అన్ని ప్రాంతాలకి ఇబ్బందిగా ఉంది. ఇక్కడ కూడా ఇండియన్ ఓషన్ డైపోల్ వల్ల సీజన్ కాని సీజన్లో వర్షం ఎక్కువ పడ్డాం. సహేల్ గడ్డి భూములు గుర్తుపెట్టుకుంటారు కదా ఆఫ్రికా. మరి మనకి ఇండియాలో లోకస్ట్ వార్నింగ్ ఆర్గనైజేషన్ అనేటటువంటిది ఉంది. సో అది జనరల్గా పాకిస్తాన్ యొక్క లోకస్ట్ ఆర్గనైజేషన్తో కలిసి ఎప్పుడు ఏ దిశలో ప్రయాణిస్తున్నా, ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ వర్క్ చేస్తూ ఉంటుంది. ఇండియాలో లోకస్ట్ కంట్రోల్ కోసం స్పెసిఫిక్గా ఉన్నటువంటి బాడీ ఇండియాస్ లోకస్ట్ వార్నింగ్ ఆర్గనైజేషన్, ఎల్డబ్ల్యూఓ అని అంటాము. ఇక్కడ ఒకసారి చూడండి ఏ విధంగా ఎలాగెలాగ ప్రయాణిస్తుంది అని చెప్పేసి మనం చూస్తే, రైట్, ఇక్కడ ఈ ప్రాంతాలకి ఇండియా నుంచి ఇలా వెళ్తుంది. ఆఫ్రికాలో ఇందాకన్నామే సహేల్ గడ్డి భూములు అన్నాం. సో ఇటు నుంచి ఇటు ఇటుగా మనకి వెళ్తున్నాయి. మరి ఈ లోకస్ట్ రిస్క్ని తగ్గించడానికి అని చెప్పేసి మెలాథియోన్ అనేటటువంటి 50% ఇవి ఇలాంటి కొన్ని కెమికల్స్ని మీరు వాడచ్చు పెస్టిసైడ్స్గా అని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇందాక మనము ఇండియన్ ఓషన్ డైపోల్ అన్నది కారణం అన్నాం కదా, ఒకసారి గుర్తు తెచ్చుకుంటారా, ఇండియన్ ఓషన్ డైపోల్లో పాజిటివ్ ఫేజ్, నెగిటివ్ ఫేజ్, న్యూట్రల్ ఫేజ్, ఇలా 3 స్టేజెస్ ఉంటాయండి. పాజిటివ్, నెగిటివ్ ఫేజ్ చూడండి, నెగిటివ్ ఫేజ్ అంటే ఇటు సైడ్ వెస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్లో ఈస్ట్ సైడ్ ఎక్కువ వామ్గా ఉంటే, వెస్ట్ సైడ్తో పోలిస్తే ఈస్ట్ సైడ్ ఎక్కువ వామ్గా ఉంటే దాన్ని ఇండియన్ ఓషన్ డైపోల్ నెగిటివ్ అని అంటారు. అదే మనకి ఈస్ట్ సైడ్ అనేటటువంటిది కూల్గా ఉండి వామ్ సైడ్ ఎక్కువ వామ్ వాటర్ ఉంటే అప్పుడు మనం దాన్ని పాజిటివ్ ఫేజ్ అంటాం. ఎక్కడైతే ఎక్కువ వామ్ వాటర్ ఉంటుందో అక్కడే క్లౌడ్స్ ఫామ్ అయ్యి అక్కడే వర్షాలు కురుస్తాయి కదా, సో ఇక్కడ ఎక్కువ వర్షాలు పడ్డము, ఇలా పాజిటివ్ ఫేజ్, ఇండియన్ ఓషన్ డైపోల్లో పాజిటివ్ ఫేజ్ వల్ల వర్షాలు ఎక్కువ పడ్డాయి, దానివల్ల లోకస్ట్ స్వామ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంది అది మనకి ఇక్కడ చెప్తుంది. ఎందుకని రీసెంట్గా ఇండియన్ ఓషన్ డైపోల్లో ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది, మారుతున్నటువంటి గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, ఈ ఇంపాక్ట్స్ వల్ల. ఒకసారి లోకస్ట్ స్వామ్కి సంబంధించి రీజన్స్ అంతా నీట్గా ఒక చోట రాసాం చూడండి. ఇది ఏ ఏ ప్రాంతాల్లో స్ప్రెడ్ అయ్యి ఉంది అన్నది మనం చూసాం. ఒకసారి టేబుల్ గమనించండి, సెమీ అరిడ్, అరిడ్ రీజన్స్లోనే, అరిడ్ డెజర్ట్ రీజన్స్ నుంచి వీటివి రెస్ట్రిక్ట్ అయి ఉన్నాయి. మన సౌత్ వెస్ట్ ఏషియా ప్రాంతంలోనే ఇది ఎక్కువగా ఉంటాయన్నమాట.
ఎందుకని అన్యూజువల్ రెయిన్ఫాల్ అనేటటువంటిది వెస్ట్రన్ అరేబియన్ డెజర్ట్ ప్రాంతంలో ఉండడము, నాన్ సీజనల్ రెయిన్ఫాల్ అనేటటువంటిది ఇండియన్ ఓషన్ డైపోల్ వల్ల రావడము, ప్లస్ మనం కూడా పెస్టిసైడ్ కంట్రోల్ చేయలేకపోయాం. ఈ పెస్ట్ కంట్రోల్ చేయలేకపోయాం ఎందుకని ఈ కరోనా వీటి వల్ల. దాంతో ఏమైపోయింది, ఎకనామిక్ లాస్. ఎందువల్ల క్రాప్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి దానివల్ల లైవ్లీహుడ్స్ అంటే జాబ్స్ కోల్పోతారు, ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఇవన్నీ వచ్చేది ఉంది. మరి మనకి ఇండియాలో దీన్ని ఎదుర్కొనే దానికోసం లోకస్ట్ వార్నింగ్ ఆర్గనైజేషన్ అనేటటువంటిది జోధ్పూర్ సెంటర్గా ఉంది. ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ మనకి వార్నింగ్స్ ఇస్తూ ఉంటుంది. కెమికల్ పెస్టిసైడ్స్ని స్ప్రే చేయడము, ముందుగానే అర్లీ వార్నింగ్స్ ఇవ్వడము, ఈ మెజర్స్ ఇవి తీసుకుంటూ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకున్నారు జాగ్రత్తగా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా డిజాస్టర్స్లో కెమికల్ డిజాస్టర్స్ మనకి వైజాగ్ గ్యాస్ లీక్, బీరట్లో లెబనాన్ అనే కంట్రీలో బీరట్లో బ్లాస్ట్ జరిగింది, అమ్మోనియం గ్యాస్ లీక్ అయింది మన కర్నూలు డిస్ట్రిక్ట్లో. ఇలాగ మనకి ఇంపార్టెంట్ డిజాస్టర్స్ అనేటటువంటివి న్యూస్లో ఉన్నాయి. విశాఖపట్నం గ్యాస్ లీక్, వీటి గురించి కొద్ది కొద్దిగా చూసుకుంటూ వెళ్దాం. చూడండి, వైజాగ్ గ్యాస్ లీక్, స్టైరీన్ అనేటటువంటి గ్యాస్ ఇది. స్టైరీన్ అనేటటువంటిది దేనికి ఉపయోగిస్తారు, పాలిమర్ని తయారు చేసుకునేందుకు, పాలిస్టరీన్ మరియు ప్లాస్టిక్స్ వీటిని తయారు చేసుకునేదానికి అన్నమాట. సో దీని ప్రకారం ఏంటి, ఇది కార్సినోజన్. కార్సినోజన్ అంటే క్యాన్సర్ని కలగజేసేటటువంటి ఈ అవకాశం ఉండేటటువంటి కెమికల్ అన్నమాట. దీన్ని జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. సో ఈ స్టైరీన్ గ్యాస్ ఎక్స్పోజ్ ఇప్పుడు ఇక్కడ జరిగింది, వైజాగ్లో లీక్ జరిగింది. మరి అది ఎక్స్పోజ్ అవుతే ఏ విధమైన ఇంపాక్ట్స్ ఉంటాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం చదువుకున్నాం చాలాసార్లు, గుర్తు తెచ్చుకోండి. ఇదిగోండి స్టైరీన్ అనేటటువంటిది ఒక మోనోమర్, దాన్ని పాలిమర్ని తయారు చేయడానికి వాడతాము. స్టైరీన్ అనేది ఎలా ఉంటుంది, దానికి సంబంధించి ఏం యూజెస్ ఉన్నాయి, దాని ఇంపాక్ట్స్ ఏంటి, ఇవన్నీ ఇక్కడ రాసున్నాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. చూస్తున్నారు ఎక్కడెక్కడ వేటి వేటిని తయారు చేయడానికి ఇది ఉపయోగిస్తున్నామో నీట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి బీరట్ బ్లాస్. బీరట్ అనేటటువంటి ప్రదేశంలో లెబనాన్ అనేటటువంటి కంట్రీకి సంబంధించి. సో ఇది ఏ సముద్ర తీరానికి పోర్ట్ అండి, మన మెడిటరేనియన్ సీ ఇట్ సైడ్ ఉండేది. సో అక్కడ ఉండేటటువంటి పోర్ట్ సిటీ బీరట్ అనమాట. ఇక్కడ గోడౌన్స్లో అమ్మోనియం నైట్రేట్ నిల్వలు అనేవి పెద్ద ఎత్తున పెట్టారు. అది ఆక్సిడైజ్ అవ్వడం వల్ల, ఆక్సిడైజ్ అంటే ఆక్సిజన్తో రియాక్షన్ అనమాట, ఆక్సిడైజ్ అవ్వడం వల్ల మనకి బ్లాస్ట్ అనేటటువంటి జరిగింది. చాలా ఇంపాక్ట్, చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంది. ఇదిగోండి మన అమ్మోనియం నైట్రేట్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. దీన్ని స్టోర్ చేశారు. చాలాసార్లు అమ్మోనియం నైట్రేట్ ఎక్స్ప్లోజన్స్ జరిగాయి, అది మనం తెలుసుకోవాలి. దీనివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. జనరల్గా అమ్మోనియం నైట్రేట్ యూజెస్ ఏంటి అని అడుగుతూ ఉంటారండి. ఫర్టిలైజర్స్లోనూ వీటిని ఉపయోగిస్తూ ఉంటారు, బాంబ్స్ తయారీలోనూ వీటిని ఉపయోగిస్తూ ఉంటారు, కొన్ని మన ఇండస్ట్రియల్ కెమికల్గాను దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. రైట్, ఇలాగ మనకి అమ్మోనియం నైట్రేట్ యొక్క ఉపయోగాలు ఉన్నాయి. బట్ దీన్ని చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవాలి. దీనికి సంబంధించి మనకి ఎక్స్ప్లోజివ్స్ చట్టము అని ఉంది ఇండియాలో. ఈ ఎక్స్ప్లోజివ్స్ చట్టం కింద ఎలా పడితే అలా స్టోర్ చేయకూడదు, దీన్ని స్టోర్ చేయడానికి కొన్ని రూల్స్, కండిషన్స్ అలాంటివి ఉన్నాయన్నమాట. దాని కింద అమ్మోనియం నైట్రేట్ స్టోరేజ్ ట్రాన్స్పోర్ట్ రూల్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఆ రూల్స్కి తగ్గట్టుగా మన ఇండియాలో స్టోర్ చేస్తూ ఉంటారు. మరి మన వైజాగ్లో ఇక్కడ ఎక్కడైతే పోర్ట్ సిటీస్ ఉంటాయో అక్కడ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కోసం ఎక్కువ స్టోర్ చేస్తూ ఉంటారండి. అక్కడ ఎక్కువ జాగ్రత్తగా వహించాలి. నెక్స్ట్ ఆయిల్ స్పిల్స్ ఇన్ న్యూస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మారిషస్లో ఆయిల్ స్పిల్ రీసెంట్గానే అయింది. లాస్ట్ ఇయర్ బ్రెజీలియన్ ఆయిల్ స్పిల్, రష్యన్ ఆయిల్ స్పిల్, మరి మన అస్సాంలో ఇయర్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ స్పిల్ అయింది. సో ఈ నాలుగుటి గురించి ఒక్కొక్కటి చూద్దాం. మారిషస్ అనేటటువంటిది ఇండియన్ ఓషన్లో ఉన్న కంట్రీ అవునా, సో దాని దగ్గర ఆయిల్ స్పిల్ అయింది. బ్రెజిల్ తీరంలో చాలా, చూడండి 2250 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ని ఇంపాక్ట్ చేసిందంటే ఎంత పెద్దదో. రష్యాలో కూడా మనకి ఆర్కిటిక్ రీజన్లో ఆయిల్ స్పిల్ జరిగింది. అస్సాంలో ఉండేటటువంటి ఓఎన్జీసీ తీన్సుకియా అనేటటువంటి డిస్ట్రిక్ట్లో ఈ ఆయిల్ స్పిల్ అనేది జరిగింది. వాటి గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. చూడండి రష్యన్ ఆయిల్ స్పిల్, రష్యాలో మనకి నోరిల్స్క్ అనేటటువంటి ప్రదేశంలో ఈ ఆయిల్ స్పిల్ అనేది జరిగింది. దానికి దగ్గరగా ఉన్న రివరు అంబరణ్య రివర్ అనమాట. ఈ అంబరణ్య రివర్ దగ్గరలో ఇది జరిగింది. ఇది ఏమైపోయింది, ఇక్కడి నుంచి ఇలాగా రివర్ గుండా, రైట్, రివర్ గుండా ఆయిల్ స్పిల్ అవ్వుకుంటూ వెళ్ళి ఆర్కిటిక్ లేక్తో కలిసిందనమాట. ఆర్కిటిక్ లేక్తో కలిసి ఇదిగో కారాసీ ఇక్కడ ఇంపాక్ట్ చూపించింది. ఇదిగో ఈ విధమైనటువంటి రివర్ గుండా వెళ్ళి కారాసీలో కలిసిపోవడం,
అంబరాన్య రివర్లోకి ఇది డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. ఇది ఆర్కిటిక్ ఓషన్తో లింక్ అయి ఉండేటటువంటిది. రష్యా యొక్క కాన్స్కోయాక్ రీజన్కి సంబంధించింది. ఇది సైబీరియన్ పెనిన్సులలో ఒక పార్ట్ అన్నమాట. నోరిల్స్క్ అనేటటువంటి సిటీ, నోరిల్స్క్ అనేటటువంటి సిటీలో ఉంది. అయితే ఎందుకు జరిగిందంటారు ఇది యాక్సిడెంట్? పర్మా ఫ్రాస్ట్ అంటాము, మంచు అనేటటువంటిది భూమి కింద గడ్డకట్టి ఉండేది, మెల్ట్ అయింది. దానివల్ల మనకి ఈ పర్మా ఫ్రాస్ట్ అనేటటువంటిది మెల్ట్ అవ్వడం వల్ల ఇది జరిగింది అంటున్నారు. సెకండ్ లార్జెస్ట్ స్పిల్ అన్నట్టుగా చెప్తూ ఉంటారు. రష్యన్ హిస్టరీలోనే సెకండ్ లార్జెస్ట్ స్పిల్గా దీన్ని చెప్తూ ఉంటారన్నమాట. ఒకసారి ఆ పర్మా ఫ్రాస్ట్ అంటే ఏంటో తెలుసుకుందామా. ఇక్కడ కారాసి అన్న ప్లేస్ గుర్తుపెట్టుకోండి, అంబరాన్య రివర్ గుర్తుపెట్టుకోండి, లేక్ పయాసినో అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి, నారల్స్క్ అనే ప్రదేశం అని గుర్తుపెట్టుకోండి. చూడండి, పర్మా ఫ్రాస్ట్ అంటున్నాం. ఇదిగో ఇలాగా పైనేమో భూమి ఉంటుంది, కింద మంచు ఉంటుంది. ఇది కరిగిపోయినప్పుడు ఏమవుతుంది, మరి భూమిలో కుంగిపోతుంది. ఇక్కడ ఏం చేశారు, ఈ ఫ్యాక్టరీకి దీనికి సంబంధించిన స్తంభాలు అవన్నీ ఉన్నాయి. సడన్గా ఇది మెల్ట్ అయిపోవడంతో ఇది ఇలాగా కూలిపోవడంతో, మెల్ట్ అవ్వడం వల్ల అది కూలిపోవడంతో స్పిల్ అనేది అయింది. పర్మా ఫ్రాస్ట్ అంటే ఇది ఒక గ్రౌండ్ ఫ్రోజన్ కంటిన్యూస్లీ, 2 or 3 more years పైగా కంటిన్యూస్గా ఫ్రోజన్ అయి ఉంటాయి, దాన్ని పర్మా ఫ్రాస్ట్ అని అంటాము. 55% రష్యా యొక్క టెరిటరీ, ఎస్పెషలీ సైబీరియన్ ప్రాంతంలో పర్మా ఫ్రాస్టే ఉంది. సో అది ఎందుకు ఇంపార్టెంట్, మరి ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్స్ దాంట్లో ఎక్కువ ఉంటాయి, అందువల్ల అది ఎకనామికల్గా ఇంపార్టెంట్ రీజన్. బట్ ఈ పర్మా ఫ్రాస్ట్ మెల్ట్ అయిందనుకోండి, దాని కింద ఉండేటటువంటి మీథేన్ ఇదంతా కూడా బయటకు వస్తుంది. మీథేన్ అనేది గ్రీన్ హౌస్ గ్యాస్ అయినా, సో మీథేన్ ఈ గ్రీన్ హౌస్ ఎమిషన్స్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. కానీ గ్లోబల్ వార్మింగ్ వల్ల వాటి వల్ల పర్మా ఫ్రాస్ట్ మెల్ట్ అవుతుంది, సో మీథేన్ రిలీజ్, మళ్ళీ దానివల్ల ఇంకా గ్లోబల్ వార్మింగ్, ఇలాంటి పరిస్థితులు అక్కడ ఏర్పడుతున్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆయిల్ స్పిల్ వచ్చేటప్పటికి బ్రెజిలియన్ ఆయిల్ స్పిల్ అనేటటువంటిది ఆగస్ట్ లాస్ట్ ఇయర్ రిపోర్ట్ అవ్వడం జరిగిందనమాట. అక్టోబర్ కల్లా చాలా కొన్ని 1000 tons ఆఫ్ ఆయిల్ అనేటటువంటిది క్లీన్ చేసినప్పటికి కూడా ఇంకా చాలా ఆయిల్ అనేటువంటిది తీరా గుండా స్పిల్ అయ్యింది. ఇది బ్రెజిలియన్ హిస్టరీలోనే వర్స్ట్ ఆయిల్ స్పిల్గా చెప్తారన్నమాట. బ్రెజిలియన్ కోస్ట్ ట్రాపికల్ కోస్ట్ రీజన్లో చాలా చాలా నష్టాన్ని కలిగించింది. ఎందుకని, ఇదిగో తీర ప్రాంతంలో ఉండేటటువంటి బయోడైవర్సిటీకి కానివ్వండి, ఫిషర్మెన్కి కానివ్వండి, అందరికీ కూడా ఇది నష్టాన్ని కలిగిస్తుంది. మెరైన్ బయోడైవర్సిటీ, ఫిషరీస్ చచ్చిపోతాయి, కోరల్ రీఫ్స్ దెబ్బతింటాయి, అవునా కదా. ఇలాగ ఎన్నో రకాలైనటువంటి నష్టాలు దీనివల్ల ఉన్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆయిల్ స్పిల్ మారిషస్, రీసెంట్గానే జరిగింది మారిషస్లో మనకి. ఇదిగో ఈ పాయింట్లో మనకి ఈ ఇక్కడ ఆయిల్ స్పిల్ అనేటటువంటిది జరగడం జరిగిందని చెప్తున్నారు. ఇది ఒక ఫిషింగ్ రిజర్వ్, దీని దగ్గరలో మెరైన్ పార్క్ అనేటటువంటిది ఉంది, స్వామ్స్ ఉన్నాయి, కోరల్ రీఫ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్న ప్రాంతంలో ఈ ఆయిల్ స్పిల్ అనేటటువంటిది జరిగింది. దాంతో ఎమర్జెన్సీని డిక్లేర్ చేసి దాన్ని క్లీనప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారన్నమాట. మారిషస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదిగోండి కోరల్ రీఫ్స్, సీ గ్రాసెస్ వాటన్నిటిని ఇది మరి ఇంపాక్ట్ చేస్తుంది. అక్కడ జైంట్ టార్టాయిసెస్, ఎండేంజర్డ్ గ్రీన్ టర్టల్స్, పింక్ పీజన్స్ ఇవన్నీ కూడా అక్కడ ఇంపార్టెంట్ స్పీషీస్, అవన్నీ కూడా ఇక్కడ దెబ్బతింటున్నాయి అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. ఇక్కడ బ్లూ బే మెరైన్ పార్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైతే ఆయిల్ స్పిల్ అయిందో దానికి దగ్గరగా ఉన్నటువంటిది బ్లూ బే మెరైన్ పార్క్, దాన్ని రామ్సార్ వెట్లాండ్ కన్వెన్షన్లో కూడా గుర్తించడం జరిగింది. అదొక రామ్సార్ వెట్లాండ్, దానికి దగ్గరలో ఉన్నటువంటి కోరల్ రీఫ్స్, మ్యాంగ్రూవ్స్, సీ గ్రాస్ ఇవన్నీ కూడా దీనివల్ల ఎకలాజికలీ సెన్సిటివ్ జోన్ ఇది, అవన్నీ కూడా ఇప్పుడు దీనివల్ల కొద్దిగా ఇబ్బంది పడుతున్నాయన్నది ఇక్కడ చెప్తున్న విషయం. ఆయిల్ స్పిల్ మారిషస్ ఇంపార్టెంట్ కేస్ స్టడీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చేటప్పటికి అస్సాం ఆయిల్ స్పిల్. అస్సాంలో ఆయిల్ స్పిల్ అనేటటువంటి జరిగింది. ఆయిల్ అండ్ గ్యాస్ రెండు కూడా, ఆయిల్ అండ్ గ్యాస్ లీక్ అవ్వడం జరిగిందనమాట. బాగ్జాన్ గ్యాస్ లీక్ అనేటటువంటిది అని చెప్తూ ఉంటాము. దీన్ని బ్లో అవుట్ అని అంటుంటాం. మామూలుగా ఏంటి, మనము ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం ఇలాగ డ్రిల్ చేస్తాం. సో ఇక్కడ ఎంత స్టోర్ అయ్యి ఉంది, ఎంత ప్రెషర్ ఉంది అనే దాన్ని బట్టి ఒక లిమిట్ ప్రెషర్లో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం. కానీ కొన్నిసార్లు ఇక్కడ ఉన్నటువంటి జియోలాజికల్ ఏవైనా చేంజెస్ వల్ల కానీ ప్రెషర్లో డిఫరెన్స్ వచ్చి సడన్గా హై ప్రెషర్ నుంచి ఇలాగా స్పిల్ సడన్గా వచ్చేసింది అనుకోండి, అప్పుడేమవుతుంది, ఆయిల్ కానీ గ్యాస్ కానీ స్పిల్ అవుతుంది. ఆ విధంగా బ్లో అవుట్ ఎఫెక్ట్ వల్ల ఆయిల్ స్పిల్ అనేది అస్సాంలో జరగడం జరిగింది. తీన్సుకియా డిస్ట్రిక్ట్లో ఇది జరగడం జరిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి దగ్గరలోనే దిబ్రూ షికోవా అనేటటువంటి నేషనల్ పార్క్ ఉంది.
ఇదిగోండి గమనిస్తున్నారు, దిబ్రూ షికోవా అనేటటువంటి నేషనల్ పార్క్ అనేటటువంటిది బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంది. అది దీనివల్ల ఇంపాక్ట్ అయింది. కాకపోతే కొంచెం దానికి దగ్గరలోనే ఈ మధ్యలో వెట్లాండ్ అంటే ఒక చిన్న మార్షీ ల్యాండ్ ఉండడంతో కొంతవరకైనా సేఫ్ అయింది అన్న విషయం మనకు తెలుసుకోవాలండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ డిజాస్టర్ వచ్చేటప్పటికి బయాలజికల్ డిజాస్టర్. మన కోవిడ్-19 బయాలజికల్ డిజాస్టరే కదా, దీని గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. మీరు ఒకసారి దీని గురించి ఎన్నోసార్లు లాస్ట్ 8 మంత్స్గా ప్రతిరోజు చదువుతూనే ఉన్నారు, ఒకసారి గుర్తు తెచ్చేసుకోండి. ఏంటి, దేనివల్ల వస్తుంది, మనం డిసీజెస్ అనేటటువంటి ఒక వీడియో చేసాం స్పెషల్గా ఈ ప్రిలిమ్స్ కోసం. ఆ వీడియోని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి, డిసీజెస్ అన్న వీడియోని చూసుకొని. దాంట్లో కూడా కోవిడ్-19 గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇది ఒక బయాలజికల్ డిజాస్టర్గా మనం గుర్తించాలి. మరి వాళ్ళకి మన లాస్ట్ ఇంపార్టెంట్ డిజాస్టర్ వచ్చేటప్పటికి ఎయిర్ క్రాష్. ఎయిర్ క్రాషెస్ అనేవి జరుగుతున్నాయి చాలా ప్రాంతాల్లో. మనకి ఇండియాలో రీసెంట్గా కేరళలోని కాజీకోడ్ అనేటటువంటి ప్రాంతంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనేటటువంటిది ప్రమాదానికి గురైంది. ఈ కంటెక్స్లో టేబుల్ టాప్ రన్వే అంటే మౌంటైనస్ ప్రాంతాల్లో మనకి టేబుల్ టాప్ రన్వేస్ అనేవి ఉంటాయి. అంటే ఇట్ సైడ్ వ్యాలీ ఉంటుంది, కొద్ది ప్రాంతం మాత్రమే ఉంటుందన్నమాట. అక్కడ కొన్నిసార్లు సేఫ్ ల్యాండింగ్ అవ్వలేకపోతే ఏమవుతుంది, ఇలా స్కిడ్ అయిపోయి మరి ఆ ఫ్లైట్కి నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇలాంటి టేబుల్ టాప్ రన్వేస్ కొంచెం ఎక్కువగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. ముందుగానే సేఫ్టీ ఆడిట్స్ చేసుకోవాలి, అవి మనం చూసుకోవాలండి. మరి ఈ కంటెక్స్ట్లో ఇక్కడ అసలు ఏ విధంగా ఈ యాక్సిడెంట్ జరిగింది ఏంటి అని చెప్పేందుకోసం ఈ ఏవియేషన్ సేఫ్టీ ఇన్వెస్టిగేషన్ అథారిటీ, ఏవియేషన్కి సంబంధించి ఒక ఇన్వెస్టిగేషన్ అథారిటీ అనేది ఇన్వెస్టిగేషన్ చేపడుతుంది. సో అది బ్లాక్ బాక్స్ అనే దాన్ని రికవర్ చేసుకుందన్నది మనం చదువుంటాం. మరి బ్లాక్ బాక్స్ అంటే ఏంటి, బ్లాక్ బాక్స్ అనేది ఆరెంజ్ కలర్లో ఉండేటటువంటి ఒక మెటాలిక్ బాక్స్ అన్నమాట, రెండు మెటాలిక్ బాక్స్ల యొక్క సమూహం. వీటినే ఫ్లైట్ డేటా రికార్డర్, చూడండి కాక్పిట్ వాయిస్ రికార్డర్, పైలట్ కూర్చునే ప్లేస్, ఫ్లైట్ డేటా రికార్డర్, ఇవి రెండింటినీ కలిపి మనం బ్లాక్ బాక్స్ అంటాము. దాంట్లో డేటా అనేటటువంటిది ఏ కండిషన్స్లో అయినా, అంటే యాక్సిడెంట్ అయ్యి అది వాటర్లో మునిగిపోయినా సరే, ఫైర్ యాక్సిడెంట్ అయినా సరే, కొండ ప్రాంతాల్లో మంచు గడ్డ కట్టుకుపోయే ప్రాంతాల్లో అయినా సరే, ఎక్కడైనా సరే అసలు దీన్ని రికవర్ చేసుకొని దీంట్లో ఉండే డేటాని రీడ్ చేయగలం. సో దానికోసం దీన్ని ఉపయోగిస్తారు, బ్లాక్ బాక్స్ అని అంటాం దీన్ని. ఇవి మరి టాప్ 10 ఇంపార్టెంట్ డిజాస్టర్స్ అండి న్యూస్లో ఉన్నవి. దీనికి సంబంధించి మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ, క్వరీస్ కానీ, డౌట్స్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. దీని రిలేటెడ్ PDF మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఒకసారి చూసుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్.